డయాబెటీస్ తో బాధపడుతున్నారా అయితే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ ని వాడండి మీ డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకోండి ఘంటసాలను మరవటం అనేది అసలు సాధ్యపడుతుంది ఎలా మధ్యలో దూరిందో ఇంకా ఎవరికి పడితే వాళ్ళకి జయంతులను వాడడం మొదలెట్టేశారు సార్ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువన్ జన్మ మృతస్య చ తస్మాద అపరిహార్యేర్థే నత్వం నత్వం ర్హసి పీడకలలో రాని మెడిటేషన్ చేస్తున్న అనుభూతి అనుభూతి కలిగే ఒక దివ్యమైన అనుభూతి కలిగే నిద్రలోకి జారుకోవాలి అని అనుకుంటే పడుకునే ముందు గణసాల గారి పాట వింటూపడు హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదా తల్లి 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 గణశాలది దివ్యగానము అంతే కదా జయ జయ మహాదేవా శంభో సదాశివా ారు పుడతారు వీళ్ళకి జన్మ మృత్యువులతో సంబంధం లేదు వాళ్ళకి శివ శంకరి శివానందలహరి శివ శంకరి శివానందలహరి శివ శంకరి శివానందలహరి శివ శంకరి వింటుంటే దర్శనం జరుగుతుంది అంతే అంతే అకట దేని వారు మీ ఆడవారు ఈ మహానుభావుని అలా గుర్తించండి ఏనుగు నెక్కి పెరుగడరా ఉరవీధుల గ్రాల గలదే భారతరత్న ఘంటసాల అది ఏంటంటే ఏంటండి జయ శ్రీకృష్ణ జయ ఘంటసాల నమస్కారం ఘంటసాల శత జయంతి సందర్భం ఇది సంరంభము సంబరం కూడా ఘంటసాల అనగానే తెలుగు వాళ్ళకి ఇలవేల్పు వెంకటేశ్వరుడు ఎలాగో ఘంటసాల వెంకటేశ్వరరావు కూడా అటువంటి వాడే నారదుడు తుమ్మురుడు కిన్నరులు యక్షులు ఇటువంటి వాడు ఎలా ఉంటారో మనకు తెలియదు ఘంటసాల రూపంలో వాళ్ళందరూ మన మధ్యనే సంచరించి మనకు గీతామృతాన్ని గానామృతాన్ని పంచి దశాబ్దాల పాటు కోట్లాది మందికి జ్ఞానానందాన్ని గీతానందాన్ని అమృతానందాన్ని పంచిన ఘండసాల వెంకటేశ్వరరావు గారికి ఎప్పుడూ జయంతి ఉంటుంది కానీ వర్ధంతి ఉండదు అటువంటి ఘంటసాల గురించి ఘండసాల విశేషాలు విశిష్టతలు ప్రత్యేకతలు గంగాధర్ గారి ద్వారా మనం తెలుసుకున్నాము గంగాధర శాస్త్రి గారు కేవలం గాయకులు కాదు భగవద్గీతని తరతరాలకి వ్యాప్తి చెందాలనే ఒక కంకణం కట్టుకొని ఒక ఉద్యమంగా సాగుతున్న ఒక భాగవత ప్రయాణం సాగిస్తున్న ఒక ధన్యుడు గంగాధర శాస్త్రి గారు వారు పూర్వాశ్రమం చెప్పాలి పూర్వాశ్రమంలో వారు పాత్రికేయుడు గొప్ప గాయకులు అటువంటి గంగాధర శాస్త్రి గారితో ఘండసాల గురించి తెలుసుకున్నాము లోకానికి ఆ విశేషాలని ఆ అమృతాన్ని పంచే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం మహాత్మా సార్ నమస్కారం ఘంటసాలను అనేది అసలు సాధ్యపడుతుందా మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పారు వీళ్ళకి జయంతులే కానీ వర్ధంతులు ఉండవని వర్ధంతి ఉంటుంది జయంతి అంటే పుట్టడం నిజానికి మనం ఇది క్యాజువల్గా వాడేసుకుంటున్నాం కానీ జయంతి అంటే రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమికి జయంతి అని పేరు తర్వాత ఎలా మధ్యలో దూరిందో ఇంకా ఎవరికి పడితే వాళ్ళకి జయంతులను వాడడం మొదలెట్టేశారు సినిమా లేటెస్ట్ హీరోయిన్ ఎవరన్నా ఉంటే ఆ హీరోయిన్ పోతే ఆవిడ ఆవిడ జయంతి అని చెప్పేసి అది చాలా పవిత్రమైన మాట అది ఘనసాల గారికి కూడా వర్తిస్తుంది నహి కళ్యాణకృతి కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి అని చెప్తుంది గీత ఎవడు ఆత్మశుద్ధిగా తను ఎంచుకున్న దాని అంటారు సబ్జెక్ట్ని ఎంచుకున్న పదార్థాన్ని దాంతో మమేకమై దాన్ని లోకార్పణ చేస్తూ దాంతో తాదాత్మ్యత చెందుతూ లోకశ్రేయస్సు కోసమే తన శక్తుల్ని ఉపయోగిస్తారో వాళ్ళకి మాత్రమే జయంతుల్ని పిలవాలి వాళ్ళకే జయంతులు ఉంటాయి రెండోది వైజయంతి అంటాం చూడండి వైజయంతి మాల అంటే మోకాళ్ళ వరకు వేసే ఆకులతో పూలతో కట్టబడిన దండని మాత్రమే వైజయంతి మాలంటారు మోకాళ్ళ వరకు మాత్రమే ఉంటుంది ఆకులు పూలతో గంటసాల గారు పుట్టారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో పుట్టారు ఇంకా పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ కాయంతాలకు ఆ కర్మతాలకు జన్మ ఉండదు దాని తర్వాత మనకు కనిపించేది ఇంకా వృద్ధి ఈ వర్ధంతి పేరుతో వృద్ధి చెందటమే అంటే మీరు వేసిన మీరు ఎలా అయితే అలల్లో ఒక ఏదంటారు కొన్ని సముద్రం ఒక చెరువులో నదిలో ఒక రాయి అలా వేస్తే దాన్ని రీపిల్ ఎఫెక్ట్ అంటారు చూడండి తరంగాలు 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 అలా వెళుతూ ఉంటుంది అలా వెళ్ళి తర్వాత తరాలు తర్వాత తరాలను వాళ్ళని కూడా ప్రసరింపచేసే శక్తిని తన గానం ద్వారా ప్రపంచానికి ఆ తరంగాల రూపంలో పంచిపెట్టిన మహాత్ముడు నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను ఘంటసాల గారి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఆ స్థాయిని భర్తీ చేసిన వాళ్ళు లేరు ఎందుకంటే ఆ స్థాయి అని ఎందుకంటున్నానంటే ఘంటసాల గారి గాత్రంలో ఏముంది అంటే అందులో ఒక పవిత్రత పవిత్రత ఇవి ఎవరికి పడితే వాళ్ళకి వాడలేము ఎంటర్టైన్మెంట్ వేరు కాసేపు ప్రతి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మార్కెట్లో మనం వినిపించే పాటలు కూడా మనకి ఆనందం కలిగించవచ్చు కానీ వాటికి ఒకటి పది రోజులు ఉంటుంది ఒకటి పదిహేను రోజుల్లో ఉంటుంది పదిహేను రోజులు ఉంటుంది ఒకటి థియేటర్లో సినిమా ఆడినంత వరకే ఉంటుంది కొన్ని శాశ్వతంగా ఉంటాయి ఆ శాశ్వతమైన స్థానాన్ని ఏర్పరచుకునే గాత్రం అది ఆయన ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అది ఇప్పుడు మనకు మీకు నాకు ఏం గొంతు ఇచ్చాడో దేవుడు దాంతోనే మనం పాడగలం కానీ దేవుడు ఆ గొంతిస్తూ గొంతుతో పాటు అమృతం కూడా పోసేశాడు అనుకోండి అప్పుడు వచ్చేది పవిత్రత దాంతోపాటు ఆర్ద్రత దానితో పాటు మహదానందం అంటాం మనం ఒక దివ్య ఒక అనుభూతి అంటాను చూడండి అది ఒక్క ఘంటసాల గారి మాత్రం పాటలో మాత్రమే మనకి కనిపిస్తుంది అలా కనిపిస్తుంది అని చెప్పడానికి నాకు ఒక ఆథెంటిసిటీ ఉంది కారణం ఏమిటంటే ఘంటసాల గారు చాలా ఘంటసాల గారి పాటని చాలామంది విన్నారు చాలామంది ఆనందించారు చాలామంది పాడుతూ ప్రచారం చేశారు నేను అక్కడితో ఆగిపోలేదు తిరిగి ఆ గురు రుణం తీర్చుకోవటం కోసం నేను ఇంకేదో ఆ మహాత్ముడు ఏ లోకాల్లో ఉన్నా నన్ను ఆశీర్వదించేట్టుగా నేనేదో ఒక గొప్ప పని చేయాలి అది ఇంత పూర్వం ఎవరూ చేసి ఉండకూడదు ఈ చేసిన పని ఎక్స్పైరీ డేటు ఈ చేసిన పనికి ఎప్పటికీ కాలం చల్లకూడదు ఎక్స్పైరీ డేట్ ఉండకూడదు రెండు మన తర్వాత కూడా మిగిలిపోవాలి అది నిత్యం జనాలకి ప్రజోపయోగకరంగా ఉండాలి ఇదంతా కలిసి ఏమై ఉంటుంది ఏ పదార్థంలో ఉంది అని వెతికితే 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 అది ఒక్క ఘంటసాల గారి భగవద్గీతలో మాత్రమే ఉందన్న విషయం అర్థమైంది ఘంటసాల గారి జీవితాన్ని ఆయన ఆయన గాత్ర జీవితాన్ని స్వర జీవితాన్ని రెండుగా విభజిస్తే ఒకటి ఆయన పాటలన్నీ ఒకెత్తు అవన్నీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి మాత్రమే కదా రెండవది భగవద్గీత అది ఎన్లైటైన్మెంట్కి సంబంధించింది త్రాసులో ఇలా వేస్తే ఆ పాటలన్నీ ఒక ఎత్తు ఒక్క భగవద్గీత ఒక ఎత్తు నా భౌతిగత పాఠం అయిపోయిన తర్వాత ఆయన లోకాన్ని కూడా వీడి వెళ్ళిపోయారు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన భౌతికంగా వెళ్ళిపోయినా కూడా ఇవాళ గండసాల గారు బతికున్నారంటే ఒకగల రాణి నీవే పాటతో కాదు ఆయన బతికుంది భగవద్గీతతో బతికున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యే శోచితుర్హసి నత్వూ శోచితు అర్జున పుట్టినవానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు పరంతపా ఇందులో అసలు గొప్ప జీవిత సత్యం ఉంది గురిక బలే పాడాడు బలే ఆర్ద్రతగా పాడాడు ఇంతవరకే పాడి చప్పట్లు కొట్టి అది కాదది ఆయన ఆలోచింపచేసేట్టు పాడాడు ఆయన ఆయన గాత్రలో ఉన్న ఆర్ద్రత ఏంటంటే తనే అది అయిపోతాడు ఒక పాట పాడితే నేను తర్వాత జనరేషన్స్ వాళ్ళు పాడడం కూడా విన్నాను వాళ్ళ ఎక్స్ప్రెషన్ వేస్తున్నట్టు ఉంటుంది ఈయన వాయిస్ ఇన్బిల్ట్ ఎక్స్ప్రెసివ్ వాయిస్ అంటారు అంటే అది జన్మ సంస్కారం అని అది పాడుతుంటే తనే పాడుతు తను కాదు ఆ పాత్ర ఏదో పాడుతున్నట్టుగా మనలో స్వరాలకి మన నరాలకి స్వరాల పాశం వేసి లాగు తనతో పాటు తీసుకువెళ్ళిపోతున్నట్టుగా నేను ఎప్పుడు సరదాగా చెప్తుంటాను మీరు పీడకలలు రాని మెడిటేషన్ చేస్తున్న అనుభూతి అనుభూతి కలిగే ఒక దివ్యమైన అనుభూతి కలిగే నిద్రలోకి జారుకోవాలి అని అనుకుంటే పడుకునే ముందు గణసాల గారి పాట వింటూ పడుకోండి అలా పడుకున్న వాణ్ణి లేపాలంటే ఈ లేటెస్ట్ పాటలు పెట్టండి అంటే గణసాలది దివ్యగానము అంతే కదా దివ్యగానం అందుకని జయంతితే సుకృతునో వీళ్ళు ఒకసారి పడతారు వీళ్ళకి జన్మ మృత్యువులతో సంబంధం లేదు వాళ్ళకి ఈ ఈ ఈ లోకాలు ఉన్నంతకాలం ఘనసాల గారి పాట మిగిలిపోతుంది నేను అట్లా నేను హైదరాబాద్ ప్రధానంగా రావడానికి శంకరాభరణం సినిమా చూడడం కారణమైతే అసలు నా జీవితం ఒక సంస్కార భరితమైన పాటలకి మాత్రమే కట్టుబడి ఉండటానికి కారణం మాత్రం ఖచ్చితంగా ఘనసాల గారి నేను మా ఊళ్ళో నుంచి వస్తూ వస్తూ నేను హైదరాబాద్ వస్తే తప్పకుండా నారాయణ రెడ్డి గారిని కలవాలి అంతటి రచన చేసిన మహాత్ముని కలవాలి అంత అద్భుతంగా నటించిన అక్కినే నాగేశ్వరరావు గారిని కలవాలి ఈ ఇద్దరినీ కలిపి తన గొంతుతో బతికించిన ఘంటసాల గారిని నేను ఎలాగో చూడలేకపోయాను కలవాలి అనుకున్న సందర్భం సన్నివేశం అది భక్త తుకారం మీరు అందు మీకు మీకు తెలుసు అది ఇక అది పూజకు వేళాయిరా రంగ పూజకు వేళాయరా అని ఒక వేస్య అంగాంగ ప్రదర్శన చేస్తూ నృత్యం చేస్తూ భక్త తుకారాంని అతన్ని అతని అతని క్యారెక్టర్ని నిర్వీర్యం చేయడానికి ఆ ఊళ్ళో వాళ్ళు ఒక ఆయుధంలాగా ఈ వేసిన వాడితే ఈయన ఆవిడ పిలిచిందని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ డ్యాన్స్ చేస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ కిటికీలోంచి చూసి ఇదా తుకారం అసలు అసలు జీవితం అసలు బతుకిదా అని అనుకునేట్టుగా ఆ ఊళ్ళో వాళ్ళందరూ ప్లాన్ చేస్తే ఆవిడ ఆవిడ ఆ నృత్యమంతా అయిపోయిన తర్వాత అది చూస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో తుకారం ఓ అభినవ సౌందర్య రాసి

నీ కటాక్షముల లాలనం నీ మధురాధర చుంబనం నీ కటాక్షముల లాలనం నీ మధురాధర చుంబనం ములో మధురిమలెన్నో పొదుగుకున్న నీ సన్యసుధలా స్వాదనం ములో అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదా తల్లి 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 ఏష్యలో మాతృమూర్తిని దర్శించిన అత్యద్భుతమైన ఆ స్వరం ఆ సీన్ చూసి అంటే మనలో సంస్కారం ఉంది ప్రతి మనిషిలోనూ అరసక్ వర్గాలు ఉంటాయి అవన్నీ చాలా సప్రెసివ్ కండిషన్లో ఉంటాయి ఏది సందర్భానుసారం ఫ్రీక్వెంట్గా రెచ్చిపోతూ ఉంటుందో దట్ షోస్ యువర్ క్యారెక్టర్ ఎప్పుడు దుర్మార్గత్వమే వాడి అది చూస్తే దానికే ఇన్స్పైర్ అయిపోతుంటే అనుకోండి దట్ ఈస్ ఇస్ క్యారెక్టర్ సో నాలో అంతటి సంస్కారం జన్మతః ఉంది అని నేను గుర్తించటానికి ఈ సీన్ చూసి నేను ఇది ఇది ఎవరు రాశారు ఎలా మొదలైందో చూడండి చర్చ్ మొదలైంది ఎవరు రాశారు రికార్డ్స్ ఆ ఊళ్ళో రికార్డులు తప్ప వేరే ఇప్పుడు మనం క్యాసెట్స్ కానీ ఇవి కానీ ఏం లేవు ఆ రికార్డులు ఎవరు ఎక్కడ దొరుకుతాయి మా ఊళ్ళో చిట్టబ్బాయి అనే ఒక సైకిల్ షాప్ ఉండేది మహాత్ముడు అనమాట మా చెవుల్లో ఘంటసాల గారి పాట పడింది అంటే ఆ మహాత్ముడే పొద్దున్నే ఆయన ఐదున్నరకి షాప్ ఓపెన్ చేసేవాడు స్వాతంత్రమే మా జన్మ చాటండి నిరంకుశం శక్తులు దిదిిన నిర్భయముగను పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమే లేదు స్వాతంత్రమే మా జన్మకని చాటండి ఏమిటో అసలు అంటే మేము నిద్రావస్థలో ఉండేవాళ్ళం చిన్న పిల్లలం ఆయన వెళ్ళిపోయే సమయానికి నా వయసు ఏడు సంవత్సరాలు శర్మ గారు ఘంటసాల వెళ్ళిపోయే సమయాలు అవి వెళ్ళిపోయే సమయం సినిమా అనేది ఒకటి ఉంటుందని తెలియదు దాంట్లో పాటలుంటాయని అవేవో రీ రికార్ వెనకాల రీ రికార్డింగ్ ఉంటుందని వెనకాల నేపథ్యంగానే ఉంటుందని అదొకటి పాడతాడని ఆయన పేరు ఘంటసాలని ఏమీ తెలియకుండానే ఆ స్వరం చెవుల్లోకి వెళ్ళి ఇది కొంచెం ఊహ వచ్చిన తర్వాత ఊహ రాకముందు మా నాన్నగారు ఘంటసాల గారికి మహాభక్తుడు నేను ఎప్పుడు చెప్తుంటాను ఘనసాల గారికి ఫ్యాన్స్ ఉంటారు ఉంటే ఫాలోయర్స్ ఉంటారు వాళ్ళు ముదిరితే భక్తులు అవుతారు ఒకరోజు మీరు లేకపోయినా మీ ఐడియాలజీని మీ ఆశయాల్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఇప్పుడు ఘండసాల గారు లేకపోయినా మనం చూడండి మీకు ఆ సంస్కారం ఉంటు వల్ల మీ ముందు కూర్చోడం నేను వాళ్ళు చాలా ఆనందంగా భావిస్తున్నాను సాక్షాత్ కొప్పరపు కవులు ముందు కూర్చుంటే ఆ దివ్యానుభూతి ఆ శకాల్లో ఎంత అనుభూతిని పొందారో దానికి ఏమాత్రం తగ్గని వ్యక్తి ఆ వంశాంకురం ఆ వంశ సంస్కారం ఆ భాష భావం సంస్కృతి సంస్కారం అవన్నీ ఉన్న వ్యక్తి ఎదురకుండా కూర్చుంటే ఆ అంతటి అంతటి దివ్యానుభూతికి లోనే కూడా నేను మాట్లాడుతున్నాను ఘనసాల గారిలో ఏముందంటే ఇవే ఘనసాల పాటలో ఏముంది అని ఎవడన్నా అడిగితే ఇవే చెప్పాలి సంస్కృతి భాష భావం అల్టిమేట్గా పాటలు మనకివ్వాల్సింది పరమశాంతినివ్వాలి పరమశాంతి ఊరికే టికిల్ చేసి కాసేపు డ్యాన్సులు చేసి అలిసిపోయి సమ్మసిల్లి కింద పడిపోయి వాడిని నలుగురి మోసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇది కాదు పాట పరమావధి మనకు దివ్యమైన ఆనంద అనుభూతి కలగజేయాలి ఆ దాన్ని చిన్నతనంలోనే నాకు రుచి చూపించిన మహాత్ముడు ఘంటసాల వెంకటేశ్వర గారు ఆయన పాటని రుచి చూపించిన మహాత్ముడు ఉన్నాడు ఆయన మా నాన్నగారు కాశీ విశ్వనాథ శర్మ గారు ఆయన గుండెల మీద నేను విన్న మొట్టమొదటి పాట నేను ఏడవ తరగతిలో నా వే స్కూల్ వేదిక మీద పాడి నేను ఫస్ట్ ప్రేమ అక్కడి నుంచి గుర్తింపు మొదలైంది ఏ పాట కాదు పాట అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అది మధుర 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 ఓంకారమో పాండురంగ పాండురంగ ఘన సుందరా రసమందిరా ఘన ఘన సుందరా నా జీవిత ప్రయాణం అంతా గండసాల గారితోనే గండసాల గారి పాటతోనే ముడిపడిపోయిందండి జయ జయ సదా సదాశివా ಿತ ಮಂದ ಶ್ರುತಿಶಿಖರ ಸಂಚಾರ ನೀಲಕಂಧರ ದೇವ ದೀನಬಾಂಧವರ ನನ್ನು ಗಾವರ ಇದು ಮಾಡ್ತಾ ಅನ್ಕೊಂಡೆ ശിവ ശിവശങ്കരി ശിവാനന്ദലഹരി ശിവശങ്കരി ശിവാനന്ദലഹരി ശിവശങ്കരി ശിവാനന്ദലഹരി ശിവശങ്കരി ശിവ ചന്ദ്രകളാധരി ഈശ്വരി చంద్రకళాధరి ఈశ్వరీ పాడుతుంటే చిన్నప్పుడు గూజ్ బంప్స్ అంటారు కదా ఎప్పుడు విన్న ఆపాదమస్తకం ఏమిటండి మీకు సంస్కృతంలో ఇప్పుడు తెలుగు పద్యం తెలుగు పద్యాలు సరే మీకు సంస్కృతంలో శ్లోకం స్తోత్రం మన తెలుగులో అయితే పద్యం స్తోత్రం దండకం పాటలకు వస్తే యక్షగానాలు ఇవన్నీ పాడేట అలాగే మదిసారదా అలాగే మదిశారదా దేవి మందిరమే కీర్తనలు కీర్తన అంటే కీర్తన తుల్యమైన పాటలు క్లాసికల్లు లైట్ క్లాసికల్ సెమీ క్లాసికల్లు జానపదం భక్తి దేశభక్తి దైవభక్తి విరక్తి వియోగం యుగడ గీతాలు హాస్య గీతాలు ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే ఆయన దేశభక్తి గీతం పాడినా చాలా విప్లవాత్మకంగా ఉంటుంది ఇప్పుడు దానికి తెలుగు జాతీయ 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 గీతం వచ్చింది పురస్కారం మొదటి మొదటి జాతీయ గీత పురస్కారం తెలుగుకి ఆ పాట రావడం అద్భుతంగా రాశాడు ఆ సందర్భం జరిగింది ఘనసాల గారిలో ప్రత్యేకత ఏంటంటే అసలు నిజానికి రెండు రకాలైన గాత్రాలు ఉంటాయి ఒకటి తను ఎవరికి పాడినా వాడు ఎలివేట్ అయిపోతాడు అంతే ఇంకొకడు అక్కడ స్టార్కి పాడితేనే వీడు ఎలివేట్ అవుతాడు అది సెకండ్ తరహా గాత్రం అది అవి మనం చాలా చూస్తూ ఉంటాం చిరంజీవికి పాడితేనే ఎలివేట్ అవ్వటం రామారావుకి పాడాను నేను అని చెప్పుకోవటం దేవదాస్ సినిమా సందర్భంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాలో నిష్పక్షపాతంగా చెప్పాలంటే నా నటన కంటే ఘంటసాల గానమే గొప్పది అని చెప్పి కకినే యాచురల్ స్వయంగా అవును ఆయన చాలా సందర్భాలు ఇంకో మాట కూడా చెప్తుండేవారు ఆయన ఘంటసాల గారు పాట పాడేస్తే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పర్సెంట్ అందులో పూర్తి ఎక్స్ప్రెషన్ సన్నివేశం మొత్తం అందులో ఉంటాయి మేము వన్ పర్సెంట్ యాక్ట్ చేస్తే చాలా అంటాడు ఆయన నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప నటువంటి అంటే ఘనసాలు గారు ఎంతమందికైనా పాడని ఎంతమందికైనా పాడని వాళ్ళు నటిస్తున్నప్పుడు వాళ్ళు నటించడానికి ప్రయత్నం చేస్తున్నట్టే ఉండేది నాకు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ నాగేశ్వరావు గారు పాడుతుంటే అక్కడ రెండూ మమేకమై తను తాదాత్మ్యంతో తానే పాడుతున్నాడా అనే అనుభూతి కలిగించేట్టుగా నటించగలిగిన వెండితెర మీద నటించగలిగిన ఒకే ఒక్క నటుడు అక్కనే నాగేశ్వరరావు గారు అంటే ఆలాపన చేస్తున్నారు అనుకోండి వేరే నటుల్లో వాళ్ళ పేర్లు ఎందుకు వేరే నటుల్లో అంటుంటే ఇక్కడ నరం ఉబ్బేస్తుంది నాగేశ్వరరావు గారికి ఆయన పాడతాడు అక్కడ వస్తుత ఆయన గాయకుడు కావటం వల్ల మిగతా వాళ్ళు మీరు ఆలాపన చేస్తుంటే ఇలా దవడలు కదపటం ఇలా చేస్తుంటారు వాళ్ళు అది ఎంతో కొంత కృతకంగా మనకు కనిపిస్తుంది అంటే ఎన్టీ రామారావులో ఈ పద్యగానము ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఇద్దరిలో ఆ ఘటశాల ఒదిగిపోయి ఒకే శరీరము ఒకే ఆత్మలాగా ఉంటారని చెప్పొచ్చు అవును అవునవును అవునవును ఇప్పుడు మన పాటలు విశ్లేషించుకుంటే ఆల్ టైమ్ హిట్స్ హాల్ టైమ్ హిట్స్ అని మాట్లాడుకుంటున్నాను చూడండి థియేటర్లో ఉన్నంతవరకే ఉంటాయి మాయాబజార్ ఎప్పుడుదండి రెండోది ఒక 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 సంగీత ద్రష్టగా సినిమా నేపథ్య గాయకుడుగా ఉంటూ వంద సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన భారతదేశపు మొదటి గాయకుడు అతనే ఆ తర్వాత కూడా ఎవరు లేరు ఇప్పుడు మొత్తం సినిమా సంగీతం భారతీయ సినిమా సంగీత దర్శకత్వాన్ని తీసుకుంటే సినిమా సంగీతాన్ని కూడా తీసుకుంటే లవకుశం మించింది లేదని చెప్పి చెబుతుంటారు అవును లవకుశం కుశం పా ఒకటి దానికి దానికి తత్సమానమైన ఇంకొక సినిమా పాండవనవాసం ఈ రెండు అద్భుతం ఈ రెండు అద్భుతాలు ఘంటసాల గారే దర్శకత్వం కూడా రెండు ఘంటసాల గారు దర్శకత్వం మాయాబజార్ కూడా ఘటసాలు గారు మాయాబజార్ మాయాబజారు ఘటసాల గారే అందులో కొంత కంట్రిబ్యూషన్ ఎస్ గారు ఉన్నప్పటికీ ఈ కూడా ఈతనేమి ఈయన అసలు ఒకళ్ళ కంటే తక్కువ అనే స్థాయిలో ఎప్పుడూ లేరు ఆయన సంగీతం ఆయన హీస్ ఈజ్ కింగ్ అంతే నా జీవితానికి సంబంధించిన కూడా ఇందాక నేను చెప్తూ నా ప్రతి అడుగులోనూ ఘంటసాల ఘంటసాల పాటని ఆశ్రయించడం వల్ల ఘంటసాల గారి మార్గమాన్ని ఆశ్రయించడం వల్ల నాకు నేను ఒక మెట్లు ఎక్కుదామనుకున్న వాడిని ఇంకో పది మెట్లు ఎక్కడం ఇంకో పది మెట్లు ఎక్కడం అలా అన్ని మెట్లు ఎక్కించి భగవద్గీత ద్వారా చేర్చిన మహాత్ముని ఘంటసాల గారి జయంతి గీతా జయంతి రెండు కలిపి ఘంటసాల గీతా జయంతి ఆయన భగవద్గీత కూడా పాడారు కాబట్టి మిగతా గీతాలు కూడా పాడారు మిగతా గీత గీత అంటే గీ భగవద్గీత గీతాలు అని అని కూడా పంతొమ్మిది వందల ఎనభై వస్తే తొంభై పంతొమ్మిది వందల తొంభైలో అప్పటికి నేను మూడు నాలుగు చిన్న ఉద్యోగాలు చేసి తొంభైలో నేను ఈనాడులో జాయిన్ అయ్యాను ఈనాడులో జాయిన్ అయినప్పుడు రామోజీరావు గారు ఇంటర్వ్యూలో రామోజీరావు గారు నన్ను ఇంటర్వ్యూలో భాగంగా నన్ను అడిగిన ప్రశ్న ఈ అప్లికేషన్లో నువ్వేంటి సింగర్ అని కూడా రాసా ఏంటి పాడతావా అన్నాడు పాడతానని ఏం పాడతావా ఘంటసాల గారి పాట అన్న ఇది పాడు అన్నాడు మీరు ఏదన్నా అడగండి అన్న నా సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నేను కొంచెం ఆనందపడి చనువు తీసుకుని రెచ్చిపోయి చిన్న ఆత్మవిశ్వాసం విశ్వాసం మీరు అడగండి అంటే ఆయన చాలా గొప్ప మాట అన్నారు అప్పుడు ఈ సందర్భంలో నీ 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 మనస్థితికి నీకే పాట తోస్తే అది పాడు అన్నాడు ఆయన ఆయన వెనకాల ఉషాకిరణాలు అందులోంచి తంగి చూస్తే ట్యాంక్ బండ్ ఇవన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో శివశంకరి పాడాలా స్వరాలు వేసి అబ్బా వీడు వీడు చాలా పండితుడిలాగా ఉన్నాడు అనిపించుకోవాలా లేకపోతే ప్రశాంతమైన పాట పాడాలా పెద్ద కన్ఫ్యూజను మీ మీ దొంగ చేతికి దాడాలు ఇస్తే ఉంది ఆ సమయంలో నాకు వెంటనే స్ఫురించిన పాట గుండె మంటలారిపే పే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవశానాలు గుండె మంటలారిపే పే సన్నీళ్లు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శాన్నళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా సల్లగా తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా జనరల్గా ఒక పాట ఎత్తుకున్నా ఉంటే మూడు చరణాలు ఉంటుందో నాలుగు చరణాలు ఉంటుందో నలభై అష్టపదులో తెలియదు పాట అంతా ఎవడ వింటాడు ఇది ఇంటర్వ్యూ కదా కచేరీ కాదు ఫస్ట్ పల్లవినగానే ఓకే ఓకే బాగా బాగుందయ్యా అన్ని కట్ చేసేయచ్చు కట్ చేయలేదు మూడు జనాల పాట అది అది ఎప్పుడైతే మీరు మనం ఆ గుండె మంటలారి అది అది రెండవ అది గొంతు నా గొంతు కూడా గద్గదమైందో ఆయన పాటంతా విడి మొహం ఏం చూస్తాను అనుకున్నట్టుగా అప్లికేషన్ ఇట్లా పెట్టుకుని ఉన్నాడు ఆయన ఎప్పుడైతే గద్గదమైందో ఇట్లా చూశారండి ఆయన ఏంటి వీడు ఇంత లీనం అయిపోయాడు అన్నట్టుగా ఆయన ఎప్పుడైతే కదిలాడు ఆయన మాములు వాడు కాదు ఒక జాతిని ఆలోచింపజేసినవాడు రామోజీరావు గారు జాతిని కదిపినవాడు ఈనాడుతో పుట్టి పెరిగామండి మనం ఈనాడుతో పుట్టి పెరిగా సమాజాన్ని అంత ప్రభావితం చేసిన ఒక మహా వ్యవస్థకి ఒక గొప్ప దార్శనికుడైన వాడు అంటే మీకు ఆ సమయంలో ఇది కొంచెం వేదాంతము జీవితానికి సంబంధించిన పాట కదా మీకు ఆ పాట ఎందుకు మీరు స్ఫురి అట్లా ఏం లేదు అసలు అట్లా ఎందుకు స్ఫురించిందో కూడా తెలియదు నాకు ఆ క్షణాన ఒక ప్రశాంతమైన ఒక ఆర్ద్రమైన పాట ఏదో పాడాలని అనిపించింది అప్పుడు అది గుర్తొచ్చింది నారాయణ రెడ్డి గారిని మీరు ఫస్ట్ చేసినప్పుడు మీరు పాడారా నారాయణ రెడ్డి గారిని నేను కలిసినప్పుడు ఇదే పాడారు నా మొట్టమొదటి సంగీత దర్శకుడిగా నన్ను పెంచిన మహాత్ముడు నారాయణ రెడ్డి గారు మరొక వేదిక మీద నేను పుష్ప విలాపం పాడుతున్నా ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలో నుండి సూదులు బృచ్చీ కూర్చి ముడుచు కొందరు ముడుల మమ్మూ అకటా దయలే మీరు దయాదాక్షిణ్యాలు కల మానవులు కాబోలుని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మాధురి మాధురి జీవితమెల్ల మీ కైత్యజించి కృషించి నశించిపోయే మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంధ మాధురి జీవిత మెల్ల మీకై త్యజించి కృషించి నశించి పోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు చిమ్మి మమ్మావల పారవోతురుగదా నర జాతికి ఉన్నదా ఓ మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు మగు ప్రేమ చచ్చేనేమి అందమును హత్య జీ హంత కుండ మైల పడిపోయ్ నీ మనుజ జన్మా అయిపోయేలా ఈ నేర్చుకునే ప్రాసెస్లో ప్రతి పాటని ఒక పాఠంగా భావించి నేర్చుకునే మార్గంలో అందరి పాటలు వింటున్నప్పుడు నేను పాడుతున్నప్పుడు నాకు ఏదో తేదీ తాగుతున్నట్టు అనిపించేది ఘంటసాల గారి పాట ఒక్కటి అమృతం తాగుతున్నట్టు అనిపించేది అంటే మీకు నారాయణ రెడ్డి గారు కానీ అక్కనే నాగేశ్వరరావు గారు మీరు వాళ్ళు చాలనుకున్న వాళ్ళిద్దరు కూడా మీకు అందరూ అంత ఆత్మీయంగా మారటానికి పదే పదే మిమ్మల్ని పిలిచి పాడించుకోవడానికి కారణము మూలము ఘంటసాల గారే కదా ఖచ్చితంగా తర్వాత ఘంటసాల గారి పద్య పఠనానికి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు కదా ఘంటసాల పద్య పఠనంలో ఒక లాలిత్యం తీసుకొచ్చారు అవును దాని ఘంటసాల పద్య పఠనం గురించి మనం మాట్లాడుకుందాం సార్ ఇది చాలా అద్భుతమైన ప్రశ్న పాటకి సినిమా పాటకి ఎంత పేరు తెచ్చిపెట్టాడో ఆయన గాత్రం ద్వారా లలిత సంగీతానికి కూడా అంత గొప్ప పేరు తల నిండ పూదండ దాల్చిన రాణి వెలిగించవే చిన్ని వలప దీపం తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆయన పాడిన అనేక భక్తి గీతాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడిగా ఆయన స్వామివారికి చేసిన గాత్ర స్వరసేవ ఇవన్నీ మనందరికీ తెలిసిందే అప్పటి వరకు పద్యం అనుకుంటే మరి ఇప్పుడు నేను ఇందాక కూడా ఒక పద్యం పాడాను ఇది పుష్ప విలాపం అనే పద్యం పుష్ప విలాపం అనే కావ్య ఖండిక మీరు చూడండి ఈ గాత్రం గొప్పతనం ఇప్పుడు అదే పుష్పలోపం ఇంకొకళ్ళ గాత్రంలో ఇంత ఎలివేట్ అవుతుందని మనం ఊహించలేము అంటే కరుణశ్రీ జంజాల శాస్త్రి గారు చాలా మందికి పరిచయం కారణం ఘంటసాల పాట ఖచ్చితంగా ఖచ్చితంగా అది అసలు మనం అందులో డౌటే లేదు మీరు అసలు పాట అనేది ముందు బేసిక్గా ఏంటంటే ఫ్రంట్ ఫోకస్లో సంగీతమే వినిపిస్తుందండి తర్వాత సాహిత్యం సాహిత్యం మీరు మీరు చాలా విశ్లేషిస్తే సాహిత్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా సంగీతం బాగుండటం వల్ల ఎలివేట్ అయిన స్లో ఏమంటారు పాటలు కొన్ని వేలు అయితే సాహిత్యం అద్భుతంగా ఉండి సంగీతం బాగుండకపోవటం వల్ల వెనక్కి వెళ్ళిపోయిన పాటలు వేరు కాబట్టి మీకు ఇదంతా స్వరకర్తలకి చెంది ఘంటసాల గొంతులో మామూలు మాటలు కూడా ఈ పాటలే అమృతమై కురుస్తాయి కదా అవును అవునవును అవునవును పద్య నాటకాల్లో ఒక పక్కిల్లో నాటక పద్యాలు గంటల గంటలు రాగాలు తీస్తూ పాడేవాళ్ళు అవును అవును ఘంటసాలు వచ్చేసరికి కంప్లీట్ గా ఒక లాలిత్యం తీసుకొచ్చి మొత్తం చైతన్యం తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు కదా పద్య పఠనలో అవును అవును పద్యానికి అప్పటివరకు పద్యం అంటే మనకు వేదిక మీద నాటకాల్లో పద్యమే దాని మీద సరదాగా జోకులు కూడా ఉండేవి వాడు ఎక్కడ సాహిత్యం మర్చిపోతే అక్కడ అరగంట సేపు ఆలాపన సాగించి గుర్తొచ్చినప్పుడు తర్వాత లైన్లోకి వెళ్ళొచ్చు అని సో ఇది పద్యం గంటల తరబడి పద్యం నడుస్తున్న ఒక సంస్కృతి నుంచి పద్యాన్ని సరళీకృతం చేసి దాన్ని లలితం చేసి పండిత పామరజన మనోరంజకంగా తన అత్యద్భుతమైన గాత్రంతో ప్రదర్శించిన ఏకైక గాయకుడు గణసాల గారు అని చెప్పొచ్చు ఆ పద్యం ఆయన గొంతులో ఒదిగినట్టుగా నేను ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ నేను ఎక్కడ వెళ్ళలేదు శరమ్ గారు నేను అత్యంత ప్రభావితమైన ఎక్స్ప్రెషన్ ఉన్న పద్యం పాండురంగ మహత్యంలో అమ్మా నాన్నల్ని అంటారు తోలనాడి ఎన్టీ రామారావు గారు క్యారెక్టరు అతను వాళ్ళని అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఒక ఒక మహర్షిని అతని కాళ్ళతో తంతే కాళ్ళు కాళ్ళు పడిపోయి కాళ్ళు విరిగిపోయి నేల మీద పడితే ఇదంతా అమ్మా నాన్నల్ని నిరసించిన ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు నేను అర్జు నాకు బుద్ధి వచ్చింది తెలివి వచ్చింది జ్ఞానం వచ్చింది ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు చూడాలి అనుకుంటూ అతని కళ్ళు కాళ్ళు పోతాయి అక్కడ దేక్కుంటూ దేక్కుంటూ పాకుడి అంటి రామారావు గారి నటన అద్వితీయం అజరామరం దానికి వంద రెట్లు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తొంభై తొమ్మిది శాతం తను అనుభవించి తను నటించేసి రామారావు గారికి ఇచ్చేసాడు అంతే ఎప్పటికీ మర్చిపోలేని పద్యం అంటే అంత ఉంది అందులో రసావిష్కరణ ఏ పాదీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము ೇ ಪಾತತೀರ್ಥಮು ಪಾಪಸಂಥಿ ಆರ್ಪಗಾ ಜಾಲಿನಾಮತರೂ ಯೇ ಪಾದಸ್ಮರಣಗೇಂದ್ರಶಯನು ಧ್ಯಾ ಮುಕನು ಅಟ್ಟಿ ಪಿತರುಳ ಪದ ಮರಚಿ ಇಹ ಪರ ಮುಲ ಕೆಡಮೈ ಮೈತ ಪಿಲ್ಚು ವಾರಿ ಕಾವಗಲವಾರು ಲೇರು ಲೇರು ಈ ಜಗಾನ ವೇರೆ ನನ್ನ ಮನ್ನಿ ಬ್ರೋವು ಅಮ್ಮ ಆಮ అమ్మా 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 నాన్నా ఎవరికి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకొస్తారు కదా అసలు అది ఇది నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీని వెనకాల శృతి కూడా ఉండదు ఆయన పాడుతున్నప్పుడు వెనకాల శృతి లేకుండా నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో తర్వాత రవీంద్ర భారత్ ఏదో ఇది అమ్మ అని అరచిన ఆలకించమేమమ్మ పాట చివరిలో వచ్చేది పద్యం వచ్చే పద్యం నా పాటంతా ప్రాక్టీస్ చేసి చివరికి ఈ పద్యం పాడుతున్నాయి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఇంట్లో ఏమైనా జరిగిందేమైనా అంటే అంత రసావిష్కారం జరగటం ప్రారంభంలో చెప్పాను చూడండి ఈ గొంతులో మీరు కంపేర్ చేసుకోండి ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే తప్ప యువతల వ్యక్తి గొప్పతనం ఏమిటో తెలియదు వాళ్ళ స్థితిలో మనం ఉంటే మనం ఈ పని చేయగలమా అని అనుకుంటే తప్ప అవతలవాడి గొప్పతనం తెలియదు అదే స్థానము స్థాయి అన్నారు కదా ఇందాక ఖచ్చితంగా నేను ఏమన్నాను ఇందాక ఆర్ద్రత అన్నాను చూడండి ఆర్ద్రత ఇది ఇప్పుడు ఇది చెప్పండి ఇది అక్కడ మీకు సన్నివేశం కనిపిస్తుందో ఘటాలు గారు కనిపిస్తున్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కనిపిస్తారు తల్లిదండ్రుల వైపు వాళ్ళు చేసిన తప్పులు కనిపిస్తాయి అవన్నీ గుర్తుకొస్తే వాళ్ళు మొత్తం కూడా కంప్లీట్ గా గుండెంతా తడిచిపోతుంది అద్భుతం అద్భుతం ఇది 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 విశ్లేషణ తల్లిదండ్రులు ఇడల దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ జీవిత కాలంలో ఏ క్షణం ఏ ఏ ఒక్క క్షణమైనా మీ తల్లిదండ్రులు మీ గురించి బాధపడ్డారు అంటే ఉత్తర కాలంలో మీకు జయం కలగదు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళు ప్రత్యక్ష దైవాలు భగవద్గీత మనకి చేరేది కాదు ఈ దేశంలో మొట్టమొదట భగవద్గీత పాడిన తల్లి లతా మంగేష్కర్ గారు తొమ్మిదో అధ్యాయం పదకొండవ అధ్యాయం సెలెక్టెడ్ శ్లోకాస్ పాడారు దురదృష్టం ఏమిటంటే అది స్త్రీ గొంతు కావటం వల్ల భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కృష్ణుడు అర్జునుడు సంజయుడు ధృతరాష్ట్రుడు నాలుగు పురుషు పాత్రలు పురుషుల పాత్రలు అది స్త్రీ పాడడం వల్ల కావున అర్జున అంటే అక్కడ ఏదో కనెక్ట్ అవ్వలేకపోయారు అది అది బాగా గమనించిన ఈ సౌత్ ఇండియాలో ఉన్న హెచ్ఎంవి సంస్థ సౌత్ మేనేజర్ పుట్టా మంగపతి ఆ మహాత్ముని ఈ సందర్భంగా మనం తలుచుకుందాం నిజానికి భగవద్గీత పాడాలనే సంకల్పం ఘనసాల గారిది కాదు ఆయన లైక్ ఎనీ ఎద్దరు సినిమా పాట ఆపర్చునిటీ వస్తే దాన్ని సిన్సియర్గా ఆయన కంపోజ్ చేసి ఎవరి చేత పాడించాలి అంటే మీరే పాడండి పాడిన అంటే అలా పాడడం తప్ప పాపం ఆయనకు అంతకంటే ఆయన గోవు అంతకంటే తెలియదు ఆయనకి కానీ ఈ థాట్ వచ్చిన ఈంత లతా మంగేష్కర్ గారితో చేసిన ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయింది ఆల్బమ్ అంటారు ఆ రోజుల్లో ఈ సబ్జెక్ట్ అనేవాళ్ళు వాళ్ళు ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయింది ఎందుకని అని ఇలా ఆలోచించి ఈసారి మనం ఏం చేద్దామంటే సౌత్ ఇండియాలో ఘంటసాల గారి కంటే మించిన వాయిస్ లేదు కావున అర్జున అంటే కృష్ణుడు చెప్పినట్టే ఉంటుంది అని ఈ మహాత్ముడు ఏదో జన్మ సంస్కార బలం చేత ఆ పుట్టా మంగపతి అని ఇటీవలే ఆయన కాలం చేశారు ఆ మహాత్ముని ఈ సందర్భంగా వారిని కూడా తలుచుకుందాం ఒక ఘంటసాల గారి చుట్టూతో ఎంతమంది కలిస్తే ఒక ఘంటసాల మనకు ఏంటంటారు చూడండి చలనచిత్ర శ్రీ విశాల పాలముపై చలనచిత్ర శ్రీ విశాల ఫాలమ్ముపై తలతళ మెరయు గంధర్వతార ఆపాద ఆపాద సంభ ఆపాద మధురము ఆపాద మధురమవు అబ్జ సంభవరాణి స్తన్యము గ్రోలిన బిడ్డ అని చెబుతూ కలికి ముత్యాలశాల మన ఘంటసాల అన్నాడు అలాంటి మహాత్ముడుని ఎలివేట్ చేయడానికి ఆయన భగవద్గీత మీరు కంపోజ్ చేసి పాడండి మాస్టారు సెలెక్టెడ్ శ్లోకాలంటే గంటసార్ గారు పాప మహాత్ముడు మాకు ఒక రికార్డు కాదు నాయన ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కనీసం రెండు రికార్డ్స్ ఉన్నాయి ఇవ్వండి అంటే అని ఆయన ఏదో వాళ్ళకి సూచించారు మరి ముప్పై నలభై శ్లోకాలంటే దానికి ఏమీ అసలు ఒక కాన్సెప్ట్ కూడా లేదు అందుకని అష్టోత్తర శతం నూట ఎనిమిది శ్లోకాలతో అది మన ట్రెడిషనల్ సంఖ్య అది ఎనిమిది నెంబర్ నూట ఎనిమిది అష్టోత్తర శతం చేద్దాం ఆయన అంటే అది కాదు మాస్టర్ మా దగ్గర అంత బడ్జెట్ ఉండదు మళ్ళీ దీన్ని కలకత్తా వాళ్ళకి రాయాలి హెడ్ ఆఫీస్ అక్కడ అప్రూవ్ అవ్వాలి అప్రూవ్ అవ్వాలి ఇదంతా కష్టం ఇప్పటికే వాళ్ళు ఇక్కడ మనం లతా మంగేష్కర్ గారితో చేయించాం అక్కడ సౌత్లో మరి తత్సమానమైన గాయని ఒక ఆవిడ ఉంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో ఆవిడతో పాడించండి అని అన్నారట అంటే ఈయనకి పచ్చి వెలకాయ పడింది ఇదేమిటి మళ్ళీ ఇక్కడ కూడా లేడీ గొంతే అంటారు ఏమిటి కాదండి నేను ఇలా అనుకున్నాను ఇది దయచేసి ఇది సక్సెస్ అవుతుంది నా మీద వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ అని రిక్ అడుక్కున్నాడండి ఆయన ఘటాల గారితో పాటించడానికి అసలు చూడండి ఇది దీని యోగం అంటాం రామకృష్ణ రామకృష్ణ ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేల కల్గెనో అతులిత మాధురీ మహిమ హా తెలిసన్ భువనైక సుకుమారవారవనితా సుకుమారనిత జనతహార సంతత మధురాధరోదిత సుధార సార జుమి అర్తనుసారలో భారత పద్యాలు అలాగే శ్రీకృష్ణరాయవరంలో మన రెండు పద్యాలు గురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేక పద్యాలు మామూలుగా గణ చాలనగానే ఒక శృంగారము ఒక లాలిత్యము కనిపిస్తుంటుంది కానీ పద్య పటంలో కూడా భక్తితో పాటు వీరరసాన్ని కూడా చూపించారు కదా అవునవును అది అది చాలా గొప్ప సందర్భం అది అది తిక్కన సోమయాజి రాసింది విరాట పర్వంలో అదేంటి ఉత్తర గోగ్రహణ సమయంలో ఏ పెే నుంగులిగడరా ఉరవీధుల గ్రాల గలదే మణిమయం భూషణ జాలముల నొప్పి ఎడ్డోల గంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ನಿಂಪುಂಪಾರ ಭೋಗಿಂ ಪಗಲದೆ ಅತಿ ಮನೋಹರ ಲಘು ತೋಡಿ ಸಂಗತಿ ವೇಡ್ಕಲು ಪಲುಪಲ ಸಲು ಪಗಲದೆ ಕೈಯ ಮುನ ನೋಡಿ ಪೋಯಿನ ಕೌರವೇಂದ್ರ మరలి ఈ తనువు విడచి సుగతి వడయుము తొల్లింత చూరగలదే నాడంగరాదు సుమ్ము ఆ వర్ణల క్యారెక్టర్లో ఉండి కూడా వేళ్ళకి పాడి వాళ్ళకి పాడి ఆ వయ్యారం గొంతులో ధ్వనింపు చేసి ఎంత అసలు ముందు అర్థం చేసుకోవాలి పాటని మనం ఇప్పుడు మాట్లాడుతున్న పాట మనం పాడుకుంటున్న పాటలు కానీ పద్యాలు కానీ శ్లోకాలు కానీ ఇవన్నీ దీని ద్వారా మనం తర్వాత తరాల వాళ్ళకి ఈ కార్యక్రమం ముఖత అందించవలసిన సందేశం ఏమిటంటే దయచేసి భాషని కాపాడండి ననుభవదీయ దాసు ఎంత రాణిత్యం ఎంతది నన్ను భవదీయ దాసుని మనంబున నీ యపుకింక పూని తాచిన హదీనాకు మన్ననయ చెల్వగుని పదపల్లవంబు మత్తను పులకగ్ర కంట కవితానము తాచిన నొచ్సు నంచు నేన నియదా అల్కమానవు కదాయి కనయిన అరాళ కుంతలా అరాళ కుంతలా సఖీ కలత మానవా అదే మానద అది ఏంటండి అది గారి పాటలు ఎవరి పాటలైనా నేర్చుకుంటే వస్తాయి ఘంటసాల గారి పాట సాధన చేస్తే మాత్రమే వస్తుందని చెప్తుంటా నేను సాధన అంటే నువ్వు ఓన్ చేసుకోవాలి ఘంటసాల గారి పాటలు పాటి పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు లేవండి అరౌండ్ ఫైవ్ థౌసండ్ అంతే తర్వాత ఇందాక దండకాన్ని మీరు ప్రారంభంలో మాణిక్య వినామని గుర్తు చేశారు కదా సార్ ఆ దండకంలో కూడా అసలు దండకం ఒకటి ఉంటుందని మనం తెలియటానికి కూడా ఘండచాలం చెప్పొచ్చు కదా మనం ద్వీప సంవరూఢ బిల్వాట్య కల్ప ద్రుమ కల్ప కాదంబ కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీతసంభావంభ్రమానీప్రగా బద్ధ చూడీసనాధత్కే సానుమత్పుత్రీ కె శేఖరీభూతీతరేఖా మయూఖావళీనద్ధసునిగ్ధనీలాలక శ్రేణి శృంగారిభావితే కామలీలా ధనుస్సన్ని బభ్రూలతా పుష్పసందేహకృచ్చారు గో మే పంకేళీ లలామాభిరామేసు రమే सर्व यंत्रात्मिके सर्व तंत्रात्मिके सर्व मंत्रात्मिके सर्व मुद्रात्मिके सर्व शक्त्यात्मिके सर्व चक्रात्मिके सर्व वर्णात्मिके सर्व रूपे जगन्मातृके हे जगन्मातृके पाहि माम पाहि माम पाहि पा చెప్పారు మీరు ఇందాక ఆయన నాగేశ్వరరావు పాడుతుంటే కూడా ఉబ్బేది అంటే వాళ్ళంతా ప్రాక్టీస్ చేసేవాడు మాణిక్య వీణాము ఫలాలయంతి మదాల సాం మంజుల వాగ్విలా సాం మహేంద్రనీల ద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా मनसा स्मरामी चतुर्भुजे से कुचोनते कुंकुमरागशो ने पुण्रेक्षुपाशाकुश पुष्प हस्ते नमस्ते జగదేక మాత జగదే క మాత ఇది నేను దేనికి వినిపిస్తున్నానంటే ఇలా చెప్పేటప్పుడు గాయకుడు ఖచ్చితంగా మదా అనే అంటాం కదా గొంతు విప్పారడానికి ఇది ఖచ్చితంగా గాయకుడు ఎలా అయితే అలా అనుకుని బేస్ వెళుతున్నప్పుడు ఇలా అనుకుంటాడో ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ నాగేశ్వరావు గారి నటనలో కనిపిస్తాయి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఈ భూమిపైన ఆయన పాట ఉంటుంది ఎప్పటికీ ఆయన పాట ఉంటుంది ఆయన సినిమా పాటల్లో ఎంత ఎన్ని సినిమా పాటలు ఆయన ఏది పాడి ఏది పాడినా హిట్ అయినండి సినిమా పాటలు ఎన్ని హిట్స్ ఉన్నాయో ఆయన పాడిన లలిత గీతాల రికార్డ్స్ అన్నీ హిట్స్ అయినండి తర్వాత రెండోది ఇప్పుడు ప్రియా ప్రియా మధురం అవన్నీ కూడా అవన్నీ అవునం కదా నేను ఇందాక చెప్పాను ఒక్కొక్కటి ఉదాహరణగా చెప్పుకుంటూ వెళ్తే అని పూవే ముద్దు తెలిసి తెలియని మనసే ముద్దు అంతే అసలు ఏంటిది ఆర్ద్రత ಎಂತ ಮುಗ ಇದು ನಿರತಮು ಚಿಂತನ ಮಧುರಮು ವಿಯೋಗವೇಳಲ ಪ್ರೇಮಲ ವಿಲುವನು ಕನಲೇವಾ ಪ್ರೇಮಲೇವಾ ధ్యానించునది నా హృదయములో నా మనస్సులో నీ కోసమే నే జీవించునది చివరిలో మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయదేవిగా లోకముల ఏనా ఈ నాదానవేగా అంటున్నప్పుడు అసలు మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సింది గణశాల గారి మార్గంలో స్థాయి అండి తారస్థాయిలో ఏంటండి ఇది ఎంత ఆర్ద్రత అండి లోకముల ఇక నాద ఇవన్నీ వింటూ ఏడుస్తుండే ఉన్నాను చిన్నప్పుడు నేను ఆంజనేశ్వరం దండక ఒకసారి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం वातात्मजं वानरयुधमुख्यं। श्रीरामदूतं शिरसान्नमामि श्री भजे रम्यरं भावली नित्यवासं। भजे बालभानुप्रभाचारुहासन् भजे चंद्रिका कुंद मंदार भजे संततम राम भूपालसू जय जय महावज्र महावज्रदेहा परिभूत सूर्या कृतामस्य मार् ಮಹಾವೀರ ಹಂವೀರ ಹೇಮಾದ್ರಿಧೀರ ಧರಾ ಜಾತ ಶ್ರೀರಸೌಮಿತ್ರೀ ಸಂವೇಶಿ ಆತ್ಮ ಮಹಾತ್ಮ ನಮೋ ವಾಯುಪುತ್ರ ನಮೋ ಸಚರಿತ್ರ ನಮೋ ಜಾನಕಿ ಪ್ರಾಣದ ಭವಿಷ್ಯವಿಧಾತ हनुमन्तकारुण्यवन्त प्रशान्त नमस्ते 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 श्रीरामचन्द्रं श्रितपारिजातं सलक्ष्मणम् भूमिसुता समेतम् लोकाभिरामं रघुवंश सोमम् राजाधिराजौ शिरसा नमा

శంకరా దేవా మహే పాప వినాశ కైలాసవాసీ నిన్ను నమ్మినాధరా దేవా మహే పాప వినాశ నిన్ను ఆర్ద్రతనా చూడండి ఎలా వస్తుందండి ఆర్తి అది జన్మ జన్మల సుకృతం తప్ప మీరు ఎక్స్ప్రెషన్ వేసి పాడితే రాదు అది జయదేవుడు అష్టపదులకు కూడా ఆయన తీసుకొచ్చిన కీర్తి సామాన్యమైన కీర్తి కాదు అసలు అవే అష్టపదులకు చాలా చాలా విశేషమైన ప్రాచుర్యం కల్పించిన మహానుభావుడు ప్రళయోధి జలే प्रलयपयोधि जले धृतवान् सिवेदं विहितवहित्रचरित्रमखेदं केशवा केशवाधृत मीनशरीर केशवाधृत జయ జగదీ షరే కృష్ణ జయ జగదీ షహరే రాజేశ్వరరావు గారు ఇంకొకటి ఏంటంటే గాయకుడు ఎదుగుదల ఎలా ఉండాలంటే అంటే ఆయా కాలాల్లో చాలామంది గాయకులు ఉంటారు నేను పాడుతున్నానంటే నా సమకాలీకులు గనసాల గారు పాడుతున్నారంటే ఆయన సమకాలీకులు ప్రతి కాలంలో ప్రతి తరంలో ఉంటు ఉంటారు వాళ్ళు విన్నప్పుడు ఇది మనకిస్తే మనం ఇంత న్యాయం చేయలేము అనేట్టుగా పాడాలండి అలాంటి అల్టిమేట్ గాయకుడు సార్ ఇది మనకిస్తే పోతుంది ఇది శ్రేష్ట ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్ని అనుసరిస్తుంది కాబట్టి ఉత్తమ శ్రేణికి చెందిన మహోత్కృష్టమైన గాయకుడు గణసాల గారు లేకపోతే మనం ఒక గంగాధర శాస్త్ర లేడు భగవద్గీతతో లేడు ఏదో పాటలు పాడుకునే జీవితం అంతా పోయేది నిజంగా బతకడం అంటే మరణం వరకు అందరూ బతుకుతారు మరణం తర్వాత బతకడమే నిజమైన బతుకు నిజమైన జీవితం మరణం మరణాన్ని తర్వాత బతికిన మరణాన్ని జయించిన మృత్యుంజేయుడు గణసాల గారు చిరంజీవి కదా చిరంజీవి నిత్య చిరంజీవి ఆయన ఈ ఈ సప్త చిరంజీవిలో ఆయన కూడా వేడ్ చేసుకోవాలి అంటే భాగవత భాగవతముడుగా భావించాలి ఆయన నేను ఇంజర్లుగా ఒకటి మాట మాట్లాడు చెప్తుంటాను తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇలాంటి గాయకుడు ఇంకెక్కడ ఏ భాషలోనూ లేడు ఏ భాషలోనూ లేడు శివశంకరి పాట పాడడానికి అక్కడ సౌందరరాజను గోవిందరాజను ఇలాంటి వాళ్ళందరూ మన గొంతులో మనం పాడగలం కానీ మన గొంతులో ఈ ఆర్ద్రత రాదన్నారండి వాళ్ళు గండసాల గారు శంకర్ జయకృష్ణన్ మ్యూజిక్లో ఆయన జీవిత చక్రం సినిమాలో పాడడం కోసం ఆయన ముంబాయి వెళ్తే ఆ బ్రహ్మరథం పెట్టి మహమ్మద్ రఫీ ఇలాంటి వాళ్ళందరూ ఆయనకి కాళ్ళ గారు నమస్కారం చేసి మాస్టారు మాస్టార్ని కింద కూర్చునే వాళ్ళంటే ఆ పాట ఇప్పుడు ఆయన ఆయన రాబోతున్నారు ఆయన వచ్చే ఆయన వచ్చే లోపల ఆయన పాటలు ఊరికే విందాం ఆయన గంట రికార్డు వేసుకుని వీళ్ళందరికీ ఈ సింగర్స్ అందరికీ వినిపిస్తే వాళ్ళ ఇట్లాంటి వ్యక్తిని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నామా మనకు మనం చూసే అర్హత ఉందా మనం ఏంటి లైట్గా పాడేస్తున్నాం ఏంటి చూడండి మిగతా గాయకులందరివి లైట్ మ్యూజిక్ వాయిస్లు ఘంటసాలు గారిది వెయిట్ మ్యూజిక్ వాయిస్ క్లాసికల్ వాయిస్ అందుకని ఆర్ద్రత ఉంటుంది క్లాసికల్ మ్యూజిక్ కాబట్టి అంత ఆర్ద్రత ఉంటుంది అంటే ఈయనపాట్లో కూడా లైట్ ఉంటుంది కాదు ఇది కాంతి ఎల్ఐజీహెచ్టీ ఇది అదే చెప్పేది ఈ ఈ లైట్లో చాలా వెయిట్ ఉంటుంది మిగతావన్నీ తేల్చేసినట్టుగా ఉంటాయి గాళ్లు అలాలలా మీరు దూది తేలిపోతున్నట్టు ఉంటాయి అవి బాగానే ఉన్నట్టు ఉంటాయి మీరు కంపేర్ చేస్తే తప్ప ఆర్ద్రత అన్నామే మీరు దానికి నిర్వచించలేము గుండెలు పిండేలాగా ఏంటి మీరు ఘంటసాల గారి పాటలకి పద్యాలకి శ్లోకాలకి స్తోత్రాలకి దండకాలకి రకరకాల భావాలున్న పాటలకి ఎంత పేరుందో జస్ట్ ఘంటసాల గారి పాటల ముందు వచ్చే సాకీలకి కూడా అంత విశిష్టత ఉంటుందండి సాకీలు రెండు మూడు మనం మనం రిధం లేకుండా వచనంలాగా మాట్లాడేదాన్ని మనం సాకి అంటాం కేవీ మోహన్ గారు ఎక్కువ చేస్తుండేవాడు ఎక్కువ చేస్తుండేవాడు అహో భోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ మా హృదయాలలో చిరంజీవి వైనా ఆయన గంట గారు లలిత సంగీత సామ్రాజ్య చక్రవర్తి జంజాల బాబు శాస్త్రి గారి మాట లలిత సంగీత సామ్రాజ్య చక్రవర్తి ఇంకొకటి ఇందాక చెప్పినట్టు ఆయనకి రీప్లేస్మెంట్ లేదు చూడండి ఈ రోజుకి ఘనసాల గారి పాటే మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ పాటకు మించింది ఏది రాలేదని అర్థం ఖచ్చితంగా అంతే ఇంకోటి మర్యాద లేదు ఇంకోటి లేదని అర్థం ఘనసాల గారి ముందు చాలామంది వచ్చారు వాళ్ళు ఎవరు ఇప్పుడు గుర్తు లేకుండా ఘనసాల గారి దగ్గర నుంచి ఒక ఎరా ఉందంటే అవన్నీ ఇంకోటి ఏదో వస్తే ఇవన్నీ పోతాయనమాట ఏది శాశ్వతమైన స్థిరమైన ప్రతిష్టాత్మకరమైన గాత్రం అంటే ఇంకొకటి వస్తే దీ దీని స్థానం దీనికే ఉండాలి చెక్కు చెదరకూడదు అలాంటిది జరుగుతుంది ఇప్పుడు ఆదనారాయణరావు గారు సంగీతంలో హాయి హాయిగా ఆమెను సాగేదాన్ని నార్త్లో కూడా హిందీ హిందీలో కూడా సినిమా వచ్చింది దాన్ని కూడా ఆయన కంపోజ్ చేశారు చాలామంది పాడారు అలాగే మధిశారదా మందిరం కూడా పాడారు చాలామంది పాడారు కానీ ఈ ఘంటసాలలో విడినప్పుడు అదే అదే హాయి హాయిగా ఆమెను సాగే హిందీ వర్షం విన్నదానికి తెలుగు వర్షం విన్నదానికి చాలా తేడాన్ని మీరు గమనించే ఉంటారు అదే దానికి బికాజ్ ఆఫ్ మీకు ట్యూన్ అదే సేమ్ ట్యూన్ని అది అందుకనే చెప్ మనం ఇందాక మాట్లాడుకుంది అదే సేమ్ ట్యూన్ని ఇంకొకరికి ఇస్తే ఇంకొక భాషలోకి వెళితే ఇంకో గాయకుడి గాత్రంలోకి వెళితే దాని ప్రతిష్ట ఇలాగే ఉంటుందా అంటే చాలా ప్రయోగాలు జరిగినాయి మీకు నేను ఈ మన వేదిక ముఖత ఘంటసాల గారి పాటనే తర్వాతి కా తర్వాతి తరం వాడాలి మనం ఇప్పుడు ఇప్పుడు నేను పేరు చెప్పడానికి ఇష్టపట్టలేదు ఇదే పాటని వేదిక మీద పాడడానికి తర్వాత తరాల ప్రతిష్టాత్మకమైన గాయకులు కూడా ప్రయత్నిస్తే అది ఎలా ఉంటుందో ఒకసారి మీరు వినండి ఉదాహరణకి ఆయన క్లాసికల్ అన్నాం కదా శేషశైలా శ్రీ వేంకటేశయ్య నించు మా ಶ್ರೀಚಿತ್ವಿಲಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಶಿ ಸುಮಾಯ ಶ್ರೀಚಿತ್ವಿಲಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ರೀತಿಗೌಡ మీకు శాస్త్రీయం మీరు గణసాల గారి పేరు రావడానికి చాలా గొప్ప గాయకుడు అని అనిపించుకోవడానికి ప్రధానమైన కారణం శాస్త్రీయం బేస్ ఉండటం శాస్త్రీయం బేస్ ఉండటం దాని నుంచి ప్రపంచానికి మనం అందించవలసిన సందేశం ఏంటంటే ఏ కళ అయినా ఏ విద్య అయినా శాస్త్రీయత రంగరించనిదే దానికి విలువ గౌరవం ప్రతిష్ట స్థాయి ఉండవు అంటే కళకు శాస్త్రం చూడవాలి ఖచ్చితంగా శాస్త్రం లేకపోతే అవన్నీ మధ్య మధ్యలో గాల్లో ఎగురుతూ 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 కాలగర్భంలో కలిసిపోతాయి తర్వాత కళకు శాస్త్రం తోడైతే శాస్త్రబద్ధంగా ఒక కళని అభ్యసిస్తే ఎలా ఉంటుందో అని దాని మీరు చెబుతున్నారు దాని ఉదాహరణగా ఒక పాటను గోదా ఇంకోదా నేను చూపించగలుగుతారు ఘనసాల గారు పాడిన శాస్త్రీయ సంగీత పరిమళాల దిన ప్రతి పాట కీర్తన్ తుల్యమైన ప్రతి పాట ఆ కోక కిందకే వస్తుంది ఉదాహరణకి ఇప్పుడు ఈ ఘనసాల గారు ఈ పాట నేర్చుకున్నాం అనుకోండి ఆ పాటకు సంబంధించిన రాగం అంతా వచ్చేసినట్టే మీకు ఉదాహరణకి மதிசாரதா மந்திரமே மதிசாரதேவி மந்திமே குதுமுன கொல்ச்சேவாரி மதிசாரவி மந்திரமே ஏ ఇందులో గీతంలో ఇద్దరి మధ్య జరిగే ఒక శాస్త్రీయ సంగీత ఒక కాంపిటీషన్ అది ఒక పోటీ ఆ పోటీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆవృతం అంటుంటారు ఒకళ్ళు ఏమో సగం ఆవృతంలో ఆగిపోతారు ఇంకొకళ్ళు ఇంకొక ఆరావృతం ఇంకొకళ్ళు ఇంకొక ఆవృతం ఆలాపంలో గండసాల గారి క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ నాద సాధనలే దేవి దేవికి దేవికి పూజ అనుస్వరాలతో ఉండేది శాస్త్రీయ సంగీతం నేను ఇన్ జనరల్గా చెప్ మనకు తెలిసిన వాళ్ళకి చెప్తుంటారు ఊరికే లైవ్ మీరు ఇఫ్ యూఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ శాస్త్రీయ ఏమంటారు క్లాసికల్ సింగర్ డోంట్ ట్రై టు సింగ్ క్లాసికల్ సాంగ్ అది నేర్చుకుంటే ఎలా ఉంటుందో నేను గతంలో కూడా ఇక్కడ ఉదాహరణకు చెప్పాను సినిమాల్లో ఏం చేస్తారంటే జనరల్ గాయకులు ఇంకెవరు దొరక్కో ఆ టైంకి ఫాస్ట్గా నేర్చుకుని పాడేస్తాడు ఇప్పుడు ఎల్లుడు నుంచే షూటింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇదంతా సాధన చేయించే టైం లేదు అని అనుకుంటే దానికి శాశ్వతత్వం రాదు శాస్త్రీయ సంగీతం అనుస్వరాలతో కూడింది దానికి ఒక ధర్మం ఉంది క్లాసికల్కి ఒక ధర్మం ఉంది లైట్ క్లాసికల్కి ధర్మం ఉంది అలాగే జానపదాలకు ధర్మం ఉంది ఆ ధర్మంతో పాడితేనే అది కాపాడబడుతుంది దేని పడితే దానికి అట్లా పేరు పెట్టేకోండి ఇప్పుడు నేను క్లాసికల్ పాడేశాను అని అంటానికి సరిపోదు దానికి ఇదే ఉదాహరణ నెల్లూరిలోసేయని చు శ్రీరంగ నాయక ఆనందదయక తండ్రి మనసుకుశాంతి తనయునికి శరణు దయసేయుమా క్షణము ఎడబాయక ముక్కోటి దేవతలు దేవతలు ఒక్కటై నారు చకన్ని పాపను ఇక్కడు చారు బేస్ ఇంకోటి అది పరమాత్ముడు పరమాత్ముడు ప్లాన్ చేసి తయారు చేసి మన మీదకి పంపించిన ఏమంటారు ఒక అత్యద్భుతమైన ఏమంటారు పాటలి పాటలి పుత్ర సామ్రాజ్యాధినేతగా మన ముందు నిలబెట్టి ఒక దివ్యాస్త్రము ఒక దివ్య ఔషధం ఔషధం అట్లా దివ్య కరెక్ట్ అది దివ్య స్వరాస్త్రం దివ్య ఔషధం దాని వెనకాల చాలా ఉందండి ఆనందదాయక గురించి చెప్పారు కదా నిజంగా ఆనందదాయక అన్నప్పుడు నిజంగానే అది ఆనందం మనకు కనిపిస్తుంటుంది అంటే జావళిలు కూడా అలాగే మనకి వచ్చాయి అదంతే జావళి చూడండి అది మల్టీ అనమాట ఆ జావళిని మనకి వర్తింప చేసుకోవచ్చు పరమాత్మకి వర్తింప చేసుకోవచ్చు అంత పవిత్రంగా ఉండేది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయాభ్యసనం చెయ్యవా ఇతరుల మనస్సుల నొప్పింపనిది సత్యము ప్రియము హితము అయిన భాషణము వేదాధ్యయన మనర్చుట వాచిక తపస్సని వాక్కు చాలా పవిత్రమైందండి ఎలా పడితే అలా ఉపయోగించకూడదు నిశ్చిరాజు సత్యనారాయణ కవితారూప తపస్సు అంటాడు ఆయన అలాగే వీళ్ళు ఘంటసాల లాంటి వాళ్ళను వాగ్రూపమైన రూపమైన తపస్సు చేసిన వాడి కింద భావించ అందుకని దాన్ని స్వర్ణీయోగం అంటున్నాం ఘంటసాల గారు ఉన్న కాలంలో వేదాంత వేదాంత రాఘవయ్య గారు ఒక ఒక దర్శకుడు సముద్రాల సముద్రాలు జీ సీనియరు సముద్రాల జూనియరు వీళ్ళకి కాంపిటేటివ్గా రాయడానికి ఒక నారాయణ రెడ్డి గారు మించేదో రాయడానికి ఆలోచించి ఆలోచించి ఆలోచింపచేసేటు రాయడానికి ఒక శ్రీశ్రీ ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఈ మధ్యన మనం మాట్లాడుకుంటే ఈయన సీతారామ శాస్త్రి గారు ఆ జొన్న విత్తలు అక్కడికి వచ్చి ఆలోచిస్తున్నాం అంటే గతంలో ఘండసాల గారు చేసిన ప్రయాణంలో దేవునిపల్లి కృష్ణశాస్త్రి గారు మల్లాది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు తర్వాత పింగణి గారు ఇటువంటి మహాకవులు కదా వాడు అవునవును అవునవును ఈ పేదన్ని కూడా ఇప్పుడు ఆ స్వర్ణీయులు వాళ్ళందరూ కలవటం వల్లే వాళ్ళ మధ్యలో ఘంటసాల గారు ఉండటం వల్లే వెళ్ళిపోయిన తర్వాత ఏంటండి యాభై ఒక్క విగ్రహాలు ఎవడి ప్రమేయం లేకుండా అసలు అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఇంకోటి ఇంకోటి చూడండి ఘటసాల గారి పాటకి ప్రాంతం లేదు మతం లేదు నాకు కులం లేదు కులం లేదు నేను ఒకసారి ఘటసాల గారి వేదిక మీద పాటలు పాడే గాయకులు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు ఇంకా ఇక కులాలైతే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మీకు అలా పాట అలా చేయాలి నేను ఈ మతం పాట వింటున్నప్పుడు ఇవేవి దగ్గరకు రానివ్వకుండా మహమ్మద్ రఫీ ఏంటండి మనకి అతను ముస్లిం అయితే ఏంటి ఏట గాత్రాలు ఏంటి ఆ పాడడం ఏమిటి ఇంకొకటి తెలుసా ఇలా మీరు తాదాత్మ్యతతో పాడి మన లోకాన్ని తనలో లయన్ చేసుకునేంత తపస్సు చేసే గాన యోగులు ఎవరైతే ఉన్నారో మీరు చూడండి వాళ్ళకి వాళ్ళ మతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉంటారు మెహమ్మద్ రఫీ అటువంటి వాడే కదా మతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉంటారు సార్ సంగీత దర్శకుడిగా ఘంటచాలను మీరు ఎలా చూస్తారు సార్ ఆయన పాటకి తత్తుల్యమైన వాడండి పాటకి ఎంత పాట ఎంత అద్భుతంగా పాడగలడో ఆ మిషన్లో వేస్తే ఎంత అద్భుతమైన అవుట్పుట్ వస్తుందో ఆ వస్తువు అలాగే సంగీత దర్శకుడుగా కూడా మీకు దానికి అనేకమైన నేను నేను ప్రారంభంలో చెప్పినట్టు వంద సినిమాలకి పైగా సంగీత దర్శకత్వం వహించిన ఏకైక ఏకైక గాయకుడు ఆయన బిగినింగ్ రోజులోనే మీకు బాలరాజు దగ్గర నుంచి మీకు బిగినింగ్ రోజుల్లోనే స్వర్గసీ స్వర్గసీమకి నాగయ్య గారు సంగీతం నాగయ్య గారు సంగీతం ఆయన సంగీతం సమకూర్చుకోవడానికి ప్రధానమైన కారణం ఆయన బేసిక్గానే గొప్ప హార్మోనిస్ట్ ఆయన అసిస్టెంట్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు ఆయన నీకేమి వస్తున్నా నువ్వు స్వరాలు రాస్తావా అని అడిగేవాళ్ళు అప్పుడు ఎవరి దగ్గర చేశారు ఆయన చాలామంది దగ్గర చేశాడు బిగినింగ్లో అయితే వే వేదాంతం వారి పరిచయంతో ఆయన నాగయ్య గారి దగ్గర పనిచేశాడు చాలామంది దగ్గర పనిచేశారు ఆయన పనిచేసిన మొదటి దశకంలోనే ఐదారు సంవత్సరాల్లోనే ఆయన గాయకుడు అయిపోయి అంటే మాయాబజార్ కానీ లవకుశ కానీ తర్వాత రహస్యం ఇవన్నీ కూడా ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన అనేక మాణిక్యాల్లో అవి కూడా చెప్పచ్చు కదా అవునవును అవునవును అవన్నీ కూడా మీకు ఇంకోటి యక్షగానం పెద్ద యక్షగానం ఉంది అది అంబాపరాకు అది ఎక్కడ కూచిపూడి కూచిపూడి భాగవతుల పావుగంట సినిమాలో పా ఇరవై నిమిషాల యక్షగానాన్ని పెట్టి సక్సెస్ చేయడం అనేది ఎంత గొప్ప విషయం అంటే ఆ కాలంలో ఉన్న గాయకులందరూ పాడారు చొప్పించారు అతిపెద్ద సినిమా పాట అతిపెద్ద సినిమా పాట వాగ్దానంలో రేలంగి గారికి ఆయన పాడిన హరికథ మీకు ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను పాండవ పాండవ వనవాసంలో వీళ్ళు పాచికలాడి సర్వనాశనం అయిపోతారు ఈ పాండవులు అందరూ ఈ రాజ్యభ్రష్టులై అడవులకు వెళ్ళే నేపథ్యంలో ఇది ఆడుతున్నప్పుడు ఒక్కొక్కడు ఓడిపోతున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఘనసాల గారి చిన్న పద్యం వినిపిస్తుంది అది సాకి లాంటి పద్యమే అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే అసమానశూరుడు అమర సన్నిభుడు పార్థుడు కురురాజు పోయే అమితబాహుబలు అపరాజితు భీమసేనుడుకూడ విజితుడైపోయే ధర్మావతారుడౌ ధర్మసూనుండే తన్నొడ్డి పణముగా తోడిపోయే ఓడిపో చిన్న సాకి అన్నా కూడా ఆయన సంగీత దర్శకుడు ఆయన సంగీత దర్శకుడు పైకి కనరాకుండ వాడిపోయేది లోకాన హృదయ సుమ ఒకటే పెదవిపై నవ్వు పున్నమి పూచిన మదిలో अमावास్య చీకటే अमावास్య చీకటే రానిక నికో సంసఖీ రాధిక వసంతమాసం సాకి అహో ఆంద్ర భోజ సాకి న్యాయానికే కే వంచనకే ధర్మము తలవల చేనా విభవము వీడి అన్నమాట కోసం అయ్యో అడవి పాలయ్య గాయకుడి విశిష్టతని బట్టి అతని గొంతులో ఉన్న ప్రతిష్టని బట్టి చూస్ చేసేవాడు హరికథ గురించి చెప్తున్నారు సరే హరికథ శ్రీ సహృదయం చింతయామి సదయం త్రియగన్నహోదయం శ్రీతగజాతనయు మధ్యలో కామెడీ శ్రీరామ శ్రీరామభక్తులారా ఏంటంటే నలభై రోజుల నుంచి చెప్పిన కదా చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాం అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్టు తోస్తోంది కాస్త పాలు మిరియాలు ఏమైనా నాయన అక్కడ రేలంగి కనిపిస్తాడు కదా అక్కడ రేలంగి కనిపిస్తాడు ఇంకోటి గొప్ప విషయం ఏమిటంటే పాటను సింగిల్ టేక్లో పాడడం నుంచి సాయంత్రం దాకా కొన్ని నెలలుగా ప్రాక్టీస్ చేసి రెడీ టేక్ అనగానే ఎంతటి సింగర్కైనా బీపీ పెరిగి బర్రమని పెరిగిపోతుంది టెన్షన్ అసలు టెన్షన్ మామూలు కాదు చుట్టూతో పాతిక మంది ఆర్కెస్ట్రా ఉంటారు పాతిక ముప్పై నలభై ఇంకా వైలెన్స్ మీరు తర్వాత కోరస్ ఇంతమంది పెట్టి మొత్తం ఇంతమందిలో వీడొక్కడే హీరో గాయకుడే హీరో గాయకుడే హీరో వీడి కనుక ఎక్కడన్నా చిన్న దూడ వేశాడంటే మళ్ళీ ఈ నలభై మంది మొదటి నుంచి పాడాల్సిందే అప్పట్లో ట్రాక్ లేవు లైవ్ రికార్డింగ్ సావిత్రమ్మ గారు వీళ్ళందరూ చాలాసార్లు అంటుండేవాళ్ళు ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి 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 గొంతుకి తెలియకుండా ఆ స్ట్రైన్ స్ట్రైన్ వల్ల వార్ధక్యం వచ్చేస్తుంది ఇలా కాకుండా ఈ ఇప్పుడున్న ట్రాక్ సిస్టమే అప్పుడు ఉండుంటే మొదటి నుంచి కనుక ఉండుంటే ఖచ్చితంగా ఇంకో అరవై సంవత్సరాలు బతికుండేవాడు అని మాట్లాడుతుండేవాళ్ళు తర్వాత హరిక చివరిలో కూడా అది పద్యం ఉంటుంది కదా అరుణశ్రీపద్యం పెళ్ళు మన విల్లు పెళ్ళు మన పెళ్ళు మన విల్లు గుండె గుండె నృపులకు ధల్లు జానకి దేహము ఒక నిషము నందే నయము భయమును విస్మయము శ్రీమద్ ఆ శ్రీమద్రమారమణ గోయిందో హ మధ్యలో ఆడో ఒక కీజు గుద్దివాడిని పెడతారు కామెడీ కోసం హరికథ వాతావరణాన్ని మనకి మనకి చేసిన ప్రయత్నం అది మీరు ప్రారంభంలో చెప్తూ ఘంటసాల భావగీతాలు లలిత గీతాలు గురించి మీరు ప్రత్యేకంగా చెప్పారు భావగీతం అంటే మనకు గుర్తొచ్చేది తల నిండ పూజాల్చి అది లలిత గీతం అవుతుంది భావగీతం అంటే తెలియరాని తీగ సాగే నిందుకో తీగ సాగె నిందుకో నాలో నిన్నలేని అందమేదో నిధురలేచె నిందుకో నిదురలేచె నికో పూచిన ప్రతి తరుక వధువు పువ్వు పూన పొంగెను మధువు ಇನ್ನಳೀಶೋನ್ನಿ ಎಚಟದೋ ನಿನ್ನಲೇ ನೀ ಅಂದಮೇದ ಇದೊಕ ಪಾಪಾಲಕು ತಾಪಾಲಕು ಬಹದು ದೂರ ಮೂಲนนವಿ ಕಾರಡವುಲ, ಮೂಲಲಂದು ಪಡಿಯನ್ನವಿ ಈ ನಲ್ಲ ನಿರಲಲೋ ಏಕನ್ನಲು ದಾಗೆನೋ ಈ ಬಂಡಲ ಮಾಟುನಾ ಏಗುಂಡೆಲು ಮೋಗೇ కఠినమని పిల్చును లోన వెన్న జీవమున్న మనిషి కన్న శిలలే నయమని ఈ నల్లనిరాలలో ఏమి తాదాత్మ ఈ నల్ల ఏ కన్నులు దాగెను ఈ బండల మాటన ఏ గుండెలు ఏంటండి నారాయణ రెడ్డి గారిది అది అది చూడండి అది ఆల్ ఇండియా రేడియో కోసం రాసుకున్న పాట అది విని కచ్చి వేసి ఇది ఎవరికి ఇవ్వకు మా సినిమాలో పెట్టుకుంటాం అని అమరశిల్పి చెక్కల్లో పెట్టారు అంటే అభిరుచి అభిరుచి భావగీతంగా చెప్తున్నారు భావగీతం చెప్తాను ఇది చెప్పే ముందు నేను మళ్ళీ మర్చిపోతానేమో ఘంటసాల గారి మీరు జాగ్రత్తగా గమనించండి మొదటి మొదటి తరంలో ఘంటసాల గారి పాట వినడం ప్రారంభించిన తర్వాత ఘంటసాల గారి పాట పాడడం ప్రారంభించిన తర్వాత ఇంకా ఏ ఇతర గాయకుల జోలికి వెళ్ళరండి అది నేను అది ప్రత్యక్షంగా చూశాను నేను కూడా ఒక ఉదాహరణ చాలామంది పెద్దవాళ్ళని అలవాటు అయిపోతా అలవాటైపోతుంది ఎందుకు అని అడిగితే వాళ్ళు గొప్ప మాట అన్నారు అమృతం తాగిన నోటితో కాఫీ తాగుతూ ఇది దానికంటే బాగుంటుంది బా అని అన దానికంటే రుచిగా ఉంటుంది అని అనగలవా అన్నాడండి ఆయన అమృతం అలవాటు పడిపోయిన తర్వాత ఒక కప్పు కాఫీ అంటే అదే అంటాం మనం అంటే అమృతం అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇది అమృతం అని అనుకోటం అది అమృతం అమృతానికి ఇది ఒక ఇది ఒక బెరామీటర్ అమృతం అంటే ఇలా ఉంటుందని తర్వాత ఇంకోటి ఏంటన్నారు అది భావగీత తల నిండా పూదండ దాల్చిన అది లలిత గీతం లలిత గీతం లలిత గీతాల్లో ఇది ప్రధానం దీనికి కూడా పాట అంతా హిట్టో దాన్ని సాకి ఆ రజనీకరమో బింబము మోమును బోలు నటే కొలనిలోని నవ కమల దళం ములు నీనయనముల బోలు నటే ఎసట జూచిన ఎసట వేచిన నీ రూపమదే కనిపించినదే తల నిల్డ తల నిల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే పిల్చోకే పులవణలు కురియు మొయలవో మొగలి రేకులలోని కులలోని పూలవానలు కురియు మొగిలి రేకులలోని సొగసువో నారాణి కురియులువగిలి రేకులలోచిన రాణి మొలకానవులతోడ మురి పిల్చబోకే వెలిగించవే చిన్ని బలపదీపం ఎందుకే నా మీద ఇంత కోపపాట అది లాలిస్తున్నట్టుగా వెలిగిల్చే చిల్చవే చిన్ని వలపు దీపం ఎందుకేనాపం మీద ఇంత కోపం అంటే అదంతా రిక్వెస్ట్ చేస్తున్నాడు కూడా కోపం నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా లేను అసలు మనుషుల మధ్య భావాలని ప్రతి అలా గుండెని పిడినట్టుగా అంటారు కదండి దాన్ని ఏమంటారు సార్ దాన్ని అది అది గమకం అది 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 భావ వ్యక్తికి ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని అది ఎక్స్ప్రెషన్ అది సో భావ వ్యక్తీకరణ అది దీన్ని ఇక్కడ ఇక్కడ లలితంగా అంటే ఆ భావం పండుతుంది ఇక్కడ పరుషంగా అంటే దానికి తగ్గ భావం పండుతుంది ఉదాహరణకి గురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కుల్ సూచుచుండం మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసను లోక భీకరలీ తద్విపుల వక్ష శైల రక్త నిర్జర ముర్వీపతి చూచుచుండన్ అని నా స్వాదింతును గ్రాకృతి అంటాడు అంటాడు అని ఆపడు అంటే నీ పౌరుషాన్ని నీకు వాడి మీద ఉన్న నీ నీ కోపాన్ని వ్యక్తం చేయడానికి కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి లలితంగా పాడడం ఆర్ద్రంగా పాడడం నా కనలేవా చూడండి దీనంగా దేవా బాంధవ సో సంగీత దర్శకుడిగా కూడా సంగీత దర్శకుడిగా ఆయన పాడిన పా ఆయన చేసిన కంపోజిషన్స్ అన్నీ అద్భుతం అండి రామాలయంలో జగదభిరామ రఘుకుల సోమ అలాగే మీకు సాకి కూడా చూడండి ఆయన మీద సాకి అసలు ఈ గొంతులో ఆ సాకీ పాటన అనమాట అది ఆ ఎత్తు కూడా అలా పడితే ఎలివేట్ అవుతుంది అలా ప్లాన్ చేసేవాడు అండి నందనవనముగ అసలు ఏ అది నాగేశ్వరరావు గారు ఒక అంటే మీరు పాట పెట్టేసుకుంటే ఆ పాటలో ఎవరన్నా ఎలివేట్ అవుతారండి యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా ఎలివేట్ అయిపోతారండి పాట పాట ఆ కంపోజిషన్లో ఆ పాట గొంతులో కంపోజిషన్లో ఉన్న ఆర్ద్రతని వంద మెట్లు పైకి తీసుకెళ్ళగలిగే మహాద్భుతమైన గాయకుడు గంటసాల వెంకటేశ్వరరావు అంటే వేరే లోకల్లోకి తీసుకెళ్ళి వేరే లోకల్లో తీసుకెళ్ళిపోతాడు ನಂದನವನ ಮುಗ ಲೋಕಮುನೆ ಸೃಷ್ಟಿಂಚಿನ್ ಓವನಾಲಿ ಮರಚಿತಿ ವೋ ಮಾನವಜಾತಿ ದಯಮಾಲಿ బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మా కేలయ్యవు సాహిత్యం చూడండి ఎలా ఉంటుందో అది గొంతులో పడితే ఇంకెంత మాధుర్యం ఉంటుందో చూడండి సో అట్లా ప్రతి పాటకి న్యాయం చేసిన మహాత్ముడు మహాగాయకుడు భలే బలే అందాలని ఆయన గొంతులో కూడా సృష్టించబడ్డా సృష్టించబడ్డాయి నటుడు గాయకుడు సంగీత దర్శకుడు స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్ర సమరయోధుడు గాక నిర్మాత వాగ్గేయకారుడు రచయిత కూడా కదా రచయిత తను తను రాసి తను స్వరం స్వరబద్ధం చేసి తను పాడి ఆ పాట బహుదూరపు బాట సారీ ఇటు రావో ఒక్కసారి ಬಹುದೂರಪು ಪುಬಾಟ ಸಾರಿ ಇಟು ರಾವೋ ಒಕ್ಕ ಸಾರಿ ಅರ್ಧರಾತ್ರಿ ಪಯನ ಮೇಲ ನೋಯಿ ಪೆನು ತುಫಾಲು ರೇಗನುನ್ನದೋಯಿ కుటీరమిదేనోయ్ విశ్రమి పరావయ్ నా కుటీరమిదే నోయ్ విశ్రమిం పరావోయ్ వేకు పోదమోయ్ బహుదూరపు బాట సారి ఇటు రావో ఒక్క సారి బాట సారి ఒక్క సారి మా ఆయన కోసమే ఆయన వైభవం తెలియటం కోసమే ఆయన ఆ పాట రాసి మనకు అందించినట్టుగా ఉంటుంది ఈ పాట ద్వారా మనం కూడా దేవుని రిక్వెస్ట్ చేద్దాం ఈ బాట సారిని మళ్ళీ 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 పంపిస్తూనే ఉండమని బహుగురపు బాట సార్ కదా దీర్ఘంగా ఉంటుంది కాబట్టి కొన్ని తరాలు తరబడి ఆయనకి రెప్లికాగా లేకపోతే ఆయన 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 రెప్లికాగా ఒక జన్మి ఒకడికి జన్మనివ్వాలి ఈ లెగస్ దీని లెగసీ కంటే వారసత్వం అంటారు చూడండి ఈ లెగసీని ఇంకో తరంలో ఇంకోటి ఇంకో తరంలో ఇంకోడు ఆధుర్యం పోకూడదు అది వెతుక్కోవలసి వస్తుంది ఈ జనరేషన్స్ లో మీకు తాతలకు ఆయన ఆయన వైభవము వారసత్వము తరతరాలకి కొనసాగుతూనే ఉండాలి ఎవరెవరి రూపంలో జరుగుతూ ఉండాలి ఇప్పుడు ఘటన ఏమి లేకుండా ఆయన తలుచుకుంటున్నా ఈరోజు తలుచుకుంటున్నాం కామ నిరాడంబర కర్మ యోగి ఏమంటారు గాన ఋషి ఆయనకి ఇప్పుడు ఆయన ఆయన అపర త్యాగరాజు కృష్ణ ముకుంద ము నన్ను భుజం తట్టి ఆయన వెళ్ళటం చూసి ఆర్ద్రమైన మనసుతో సరే మీకు చాలా శక్తి పుంజుకోవాలనుకుంటున్న పాతతరం వాళ్ళందరూ మానసికంగా ఉల్లాసం ఉత్సాహం శాంతి ఏమంటారు ఒక ఓదార్పు కాస్త అట్లా అట్లా అలాంటి ఏమంటారు ఆనందాలు పొందాలనుకున్న ప్రతి ఒక్కరు గంటసాల పాటే కొన్ని రాగాల్లో ఇంకా ఎక్కువ మాధుర్యం కనిపిస్తుంది ఆయనకే ఇష్టమైన రాగాలు ఏమైనా కొన్ని ఉన్నాయా సార్ ఆయన ఇష్టమైన రాగంటే దాదాపుగా ఆయన ప్రతి సినిమాలోనూ హిందోళం అనేది ప్రత్యేకంగా ఆయన వాడుతూ ఉండేవారండి హిందోళం అంటే ఆయన ఖచ్చితంగా ఆయనకు చాలా ప్రాణం దానికి మీకు ఉదాహరణ లవకుశలో सन्देहिं च कुमं रघुरामप्रेमनु सीतं मा सन्देहिं च कुमं मा रघुरामप्रेमनु सीतं म ಒ ಬಾಣಮು ಒಟೇ ಮಾಟ ಒ ಭಾಮಕೇರ ಮುನಿ ಪ್ರೇಮ ನಿನ್ನೆ ವಿರಿಗಿಪಡನಾ రఘురాము ప్రేమను సీతో మీకు నేను నమస్కారం చేస్తున్నాను కారణం ఏంటంటే నేను ఇప్పుడు ఇది పాడుతున్నంతసేపు నేను నా శరీరం అంత రోమాంచితమైంది మీ ప్లేస్లో ఇంకెవరు ఏ జస్ట్ యాంకర్ జస్ట్ చాలామంది చూస్తుంటారు సబ్జెక్ట్ లేని యాంకర్స్ చాలామంది వస్తుంటాయి ఇంటర్వ్యూవర్స్ వాళ్ళ ముందు కూర్చుంటే వాళ్ళు చెప్పిన ప్రస వాళ్ళు వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నట్టే ఉంటుంది తప్ప మీ ముందు నేను కూర్చున్నప్పుడు చాలా ఆర్ద్రంగా మాట్లాడుతున్నా ఈ అనుభూతి నాకు తెలుస్తోంది ఇంతటి దివ్యానుభూతిని ఇచ్చినందుకు మీకు ఈ ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి ఐ డ్రీమ్ ప్రారంభ దశ నుంచి డ్రీమ్ వ్యవస్థాపకుడు వాసుదేవరెడ్డి ఆయన నాకు చాలా గొప్ప మిత్రుడు మన భగవద్గీత ఫౌండేషన్ ఏర్పరిచినప్పుడు కూడా ఆయన మొట్టమొదటి మా ఛానల్ నుంచే ప్రచారం చేస్తాం అని ఆ ప్రచారానికి చేయూతలు ఇచ్చినవాడు సార్ ఇందాక రెండు ఇష్టమైన రాగాల గురించి చెప్తున్నారు కానీ హిందువుళ్ళు కూడా చెప్పారు కదా ఇంకేమే రాగాలు ఉన్నాయి సార్ హిందోళం ఒకటి తర్వాత ఆయన అభేరి కూడా అభేరి కూడా ఆయనకి చాలా ఇష్టం కళ్యాణి కూడా ఉంటుందా కళ్యాణి కూడా తల నిండా పూడిదండ దాల్చిన రాణి కళ్యాణిని లలిత సంగీతంలో ఆయన కళ్యాణి రాగంలో అది చేశాడు కళ్యాణి కూడా ఆయనకి ఇష్టమే ఇంకొకటి జన సమ్మోహన మోహన మోహన ఆయనకి చాలా ఇష్టం నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళందరికీ జన సమ్మోహనమైన రాగాలు కొన్ని ఉంటాయి టిపికల్ రాగాలు కొన్ని ఉంటాయి అవి ఇప్పుడు కొండగాలి వీచింది అవన్నీ ఒక టిపికల్ రాగాలు అనమాట మలై మారుతం అవి రేర్గా వాడతారు అది జనాల్లోకి అంత ఫాస్ట్గా వెళ్ళిపోవు ఈ హిందోళం అభేరి ఇవన్నీ ఈజీగా మీరు భాగేశ్వరి కూడా అది అసలు గుండెల్ని పిండేస్తుంటుంది నీ కోసమే నేను జీవించినది అదే అలాగే అసలు అది పాడుతుంటే ఆయన ఆయన కొన్ని రాగాలు ఏంటంటే బాగా ఇష్టమైనప్పుడు మన ఆర్ద్రత ఇంకా ఇంకో వేరేట్లు పెరిగిపోతుంటుంది దానికి ఉదాహరణ పెండ్యాల గారి సంగీతంలో జగదేక వీరిని కథలో రా రా తో మీ ప్రేమలతో మీ స్నేహముతో అమర జీవిగా నన్ను చేసి తిరే మీరు లేని నా బ్రతుకేలా ಮರಣ ಮೆ ಶರಣ ಮುಗ ರಾರ ಕನರಾರ ಕರುಣಮಾನಿನ ರಾರಾ. ರ ಅದು ಎಕ್ಸ್ಪ್ರೆಷನ್ ವೇಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಟ್ಡೋದು ಇದು ಭಾಗೇಶ್ವರಿ ಅದೇ ಇದು ಭಾಗೇಶ್ವರಿ చివరిలో ఘంటసాల ప్రభావం భగవద్గీత పైన అలాగే భగవద్గీత ద్వారా ఘంటసాల లోకానికి ఏమి ఇచ్చారు ఇది తలుచుకొని ఘంటసాల స్వరంలో నుంచి వచ్చిన కొన్ని ఒకటి రెండు శ్లోకాలు చదువుకొని మనం అలాగే మన శుభం పలుకుతాం అసలు ముందుగా నేను శ్రీకృష్ణ పరమాత్మకి ఆ తర్వాత నా తల్లిదండ్రులకి ఆ తర్వాత గారికి ఆ తర్వాత ఈ తెలుగు జాతికి నన్ను కనిపించిన తల్లికి కనిపించని దేవుడికి వినిపించిన ప్రజలకి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తాను వీటన్నిటికంటే మించి నాకు పూర్వజన్మేమిటో తెలియదు కానీ నేను కర్మసిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా నమ్ముతాను జన్మ ఉంది ఎందుకంటే మీరు పరమాత్మను నమ్మితే వాడు మళ్ళీ జన్మ ఉందని చెప్తున్నాడు ఎంఎం వాపి స్మరణ భావం త్యదిత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత మీరు అంత్యకాలంలో మనుజుడు ఏ ఏ భావాలని స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో వాడు తిరిగి ఆ భావాలనే పొందుతూ తదుపరి ఎత్తుతాడు ఇది భగవద్గీత స్పష్టం చేస్తుంది పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది భగవద్గీత సార్ ఘంటసాల భగవద్గీత సృష్టి వల్ల మొత్త భగవద్గీత లోకానికి పరిచయమైంది మీలాంటి వాళ్ళని ప్రభావితం చేసింది మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడే ఘంటసాల భగవద్గీత శ్లోకాల్లో ఏవేవి సార్ బాగా మిమ్మల్ని వెంటాడేవి ఎప్పుడు కూడా మిమ్మల్ని అంటే ఇక్కడ వెంటాడడంలో రెండు మన మెచ్యూరిటీ లెవెల్ని బట్టి మీకు మెచ్యూరిటీ ప్రారంభ దశలో ఇప్పుడు అదే అదే మీకు మెచ్యూరిటీ లేదనుకో ప్రారంభ దశలో ప్రారంభ దశకి ప్రారంభ దశలో అయితే అప్పుడు ట్యూన్ బేస్డ్ పాట ట్యూన్ వల్ల హిట్ అవుతుందని చెప్పాం ఇది భలే పాడాడు ఇప్పుడు నేను వెంటనే పాడడానికి ఏదైనా ఏమిటంటే అది ట్యూన్ వల్ల కానీ కొంతకాలం తర్వాత ఒక మెచ్యూరిటీ వచ్చింది ముప్పై తొమ్మిది నలభై యాభై ఏళ్ళు అలా వచ్చిన తర్వాత ఏం చెప్పాడరా పరమాత్మ మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు భగవద్గీత ప్రధానోద్దేశం పాడడం కాదు దాన్ని పరమాత్ముడు ఏం చెప్పాడో ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఆచరించి మీరు అంటే తరించటం ముందు మొ మొదట మీరు చదవాలి రెండు అర్థం చేసుకోవాలి మూడు ఆచరించాలి నాలుగు ప్రచారం చేయాలి నేను ఈ నాలుగు చేస్తున్నానండి భగవద్గీత ప్రచారకర్తగా నేను ఇప్పుడు కొనసాగుతున్నానంటే ముందు ఆయన పాడడం ఒకటి రెండవది ఇది ఇది సంగీతాన్ని బట్టి నేను ప్రభావితమయ్యాన సాహిత్యంలో గణసాల్ గారి భగవద్గీతలో సాహిత్యంలో నాకు బాగా నచ్చిన ఏమిటంటే సాహిత్యం అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ నాలుగైదు శ్లోకాలు మనం కనుక గమనిస్తే మనం ఆచరిస్తే మన అయిపోతే ప్రతి ఒక్కడూ ఘనసాలు గారిలాగా శాశ్వతత్వాన్ని సంపాదిస్తాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్వకకర్మీ కర్మాచరణమునందే నీకు అధికారము కలదు కానీ దాని ఫలితము పైన ఎన్నడునూ లేదు నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను మానుట ఎందు ఆసక్తుడవు కావరదు అర్జున నీ నీ ప్రయత్నం సిన్సియర్గా చేయి దిక్కులు చూస్తూ చేయవు నేను మీతో మాట్లాడుతున్నాను ఈ పక్కన కెమెరాలతో నాకేమి సంబంధం అది చేస్తే ఏంటి పని చేయకపోతే ఏంటి నా డ్యూటీ నేను 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 పాటను ఎంచుకున్నాను అనుకోండి పాటతో తాదాత్మ్యత చెంది దీని తర్వాత చప్పట్లు కొడతారా దీని తర్వాత ఏమన్నా వస్తుందా వాడు ఏమన్నా ఇస్తాడా ఇచ్చిన దానికి వీడి మొహానికి ఇదే చాలు అసలు ఇవేది ఉండదు మీరు సబ్జెక్టుతో అందుకనే మీరు మీరు ఒక సబ్జెక్టుని మీరు అర్థం మీరు మీరు సబ్జెక్ట్తో మీరు జీవితం ప్రారంభించినప్పుడు ఉదాహరణకి నేను గాయకుడిని ఆ పాటతో నేను ప్రారంభించినప్పుడు పాట నేను అర్థం చేసుకుంటూ పాట వేరు నేను వేరుగా ఉంటాం దాంతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ దూరం తగ్గుతుంది తగ్గి 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 పాటలోకి వెళ్ళిపోతా ఫైనల్గా పాటే నేనవుతా మీరే పాట పాటే మీరు పాటే నేనవుతా అలా కాకుండా నన్ను విడిగా ఎవడన్నా చూశాడనుకోండి నేను నేను తాదాత్మ్యతతో నా కర్మని ఆచరి అదంటాడు కర్మాచరణమునందే నీకు అధికారము కలదు అంటే త్రికరణ ఏ కర్మ అయినా ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చెయ్యి దాని ఫలితం మీద కాన్సన్ట్రేట్ అన్నాడు అంటే దాని దాని లోతైన అవగాహన ఏంటంటే లోతైన వివరణ ఏంటంటే నువ్వు నువ్వు చదువుకుంటున్న దశలో ఫలితం మీద ఆశిస్తే ఫలితం మీద దృష్టి పెడితే నువ్వు డీవియేట్ అవుతావు డైవర్ట్ అవుతావు దానివల్ల ఇప్పుడు నువ్వు ఏ మార్గంలో ఉన్నావో దానికి ఆటంకం ఏర్పడుతుంది సరే ఇందాక నాలుగైదు శ్లోకాల్లో మిగతా శ్లోకాలు ఏంటి సార్ ఇది ఈ ఒక ఇది ఒక శ్లోకం రెండవది యద్యదాచరితి శ్రేష్ట ఉత్తముడు దీన్ని ఆచరిస్తే లోకం దాన్నే ఆచరిస్తుంది కాబట్టి లోకమంతా నిన్ను ఆచరించేంత ఉత్తముడు వి కా ఆ శ్లోకంలో చాలా అది ఆ శ్లోకం చరతి శ్రేష్ట తేవేతరో తత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే వర్తతే ఉత్తములైన వారు దేనిని ఆచరించురో లోకమంతయు దానినే ఆచరించును ఉత్తముడు వేణిని ప్రమాణముగా దేనిని ప్రమాణముగా అంగీకరించును లోకమంతయు అతనినే అనుసరించును ఇది రెండవది అంటే ఫాలోయర్స్ ఉండాలి ఫ్యాన్స్గా ఇందాక చెప్పింది ప్రారంభాలు చెప్పు ప్రారంభం రెండవది ఒక పని చేస్తున్నప్పుడు చాలా హర్డెల్స్ ఉంటాయి శ్రేయాంసి బహువిఘ్నాని లోకోత్తరమైన కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు లేదా ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా చాలా పెద్ద సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నాం చాలా విఘ్నాలు వస్తాయి ఎక్కడి నుంచే రావు నీ పక్కన వాళ్ళ నుంచే వస్తాయి ఒక్కొక్కడు మామూలుగా ఉండడు పరమ కిరాతకులాగా ఉంటారు అసూయి పడతారు చంపేయాలనుకుంటారు మన పక్కనే ఏమంటారు మన పక్కనే ఉంటాడు మన పక్కనే ఇంకోడెవడు శల్యుడు ఉంటాడు శల్యుడు ఉంటాడు సో వీటన్నిటిని మనం వింటుంటాం హర్ట్ అవుతాం కానీ మనం యుద్ధం చేయడం మానకూడదు అలాంటప్పుడు చెప్తాడు ఇట్లాంటి వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ రా వస్తారు పోతారు ఆగమాపాయనో నిత్యాహ తాం స్థితి భారత ఇవి వస్తాయి పోతాయి కాబట్టి వీటి పట్ల నువ్వు సహనం వహించాలి అని చెప్పే శ్లోకం స్థితప్రజ్ఞత్వం కలిగి ఉండాలని చెప్తుంది దుఃఖేశ్వనుగ్న సుఖేషు స్థితీర్మునిరుచ్యే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖముల పట్ల స్పృహలేని వాడును రాగము భయము క్రోధము తొలగినవాడును అయిన ముని స్థితప్రజ్ఞుడని చెప్పబడును దుఃఖం వస్తుంది తర్వాత సుఖం వస్తుంది ప్రపంచంలో ప్రతి ఒక్కడు జీవితాంతం దుఃఖం అనుభవించేవాడు ఉండడు జీవితాంతం సుఖం అనుభవించేవాడు కూడా ఉండడు ఇవి వస్తాయి అవి వస్తూ ఉంటాయి అవి వచ్చి కాసేపే ఉంటాయి ఇవి పోతూ ఉంటాయి కాబట్టి ఇవి వచ్చిపోయే వాటి గురించి నువ్వు బాధపడద్దు సూర్యుడిని అడ్డుకునే మేఘం తాత్కాలికం అనుకుంటూ కష్టాలను అధిగమించి ముందుకెళ్ళాలి నన్ను నాకు ఉత్తమోత్తమైన లక్ష్యాన్ని ఏర్పరిచింది భగవద్గీత ఇందులో ఇంతమంది ఉన్నారు సమాజం ఉంది తల్లిదండ్రులు ఉన్నారు పరమాత్మ ఉన్నాడు నా పూర్వజన్మ కర్మ ఉంది ఇవన్నీ నమ్ముతాను నేను చివరిలో ఒక మీకు ఇష్టమైన ఐదు శ్లోకాల్లో ఒక శ్లోకంతో మనం ముగింపగలుగుతాం సార్ విశ్వరూపం చూపించిన శ్రీకృష్ణ పరమాత్మని చూసి అంతకుముందు బావా బావా అంటున్నవాడు ఒక్కసారి వాడు రియలైజ్ అయ్యాడు నేను ఇలాంటి దేవుని పెట్టుకుని నేను బావా అని రకరకాల పిచ్చి పిచ్చి మాట్లాడమైన గతంలో అనేసి ఉంటానేమో వీడేమన్నా మనసులో పెట్టుకుంటాను పరమాత్మ పెట్టుకుని ఉంటాడేమో అని అనుకుంటూ అతను కాళ్ళ మీద పడి అతను ఏడుస్తూ ఒక శ్లోకం పాడతాడు సఖేతి ప్రసభం ఎదుక్తం హే కృష్ణ హే యాదవా హే సఖేతి అజానతా మహిమానం वेदम् मया प्रमादात् प्रणये न वापि यच्छापहा सार्थमसत्कृतोऽसि विहारशय्यासन एको धवाप्यच्युत तत्समक्षम् తత్క్షామయే హమ్రమేయం తత్క్షమయే అప్రమేయం ఆ అచ్యుత నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనుగు చేత ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్రమా అని పొరబాటును అలక్ష్యముగా సంబోధించి ఇంటిని విహార శయ్యాసన భోజన సమయములలో గాని ఏకాంతమును గాని అన్యుల సమక్షమును గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచి చో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము ఓ అప్రమేయ నా అపరాధములన్నింటినీ క్షమింపు ఈ సందర్భంలో ఘంటసాలను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఘంటసాలను మనం ఎలా గౌరవించాలి మీరు చెప్పండి ఘటసాల గారి పాటల్ని మర్చిపోకండి సంగీత కార్యక్రమాలు సినిమా పాటల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కనీసం ఒకటి రెండు ఘంటసాల గారి పాటలున్నా తర్వాత తరాల వాళ్ళకి ఈ లెగసీని ఈ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం ఆ పర్టికులర్ విభాగం చేయండి తర్వాత గాయ గాయని గాయకులకి ముఖ్యంగా గాయకులకి నేను చెప్పేది ఏమిటంటే మంచి సంగీతం భాష భావం ఆర్ద్రత ఇవన్నీ నేర్చుకోవాలంటే మీకు కూడా కొన్ని ఎక్సర్సైజులు కొన్ని పాటలు లాంటి ఎక్సర్సైజులు కావాలి కాబట్టి గంటసాల గారి పాట నేర్చుకోవటం మర్చిపోకండి దానివల్ల మీకు భాష వృద్ధి చెందుతుంది భాష భావం సంస్కృతి సంప్రదాయం ఇవన్నీ కేవలం పాట అంటే ధనార్జన కోసం కాదు జనాలకు శాంతినివ్వడం కోసం కూడా కాబట్టి అట్లాంటి మహాత్మను ఎందుకు వంద సంవత్సరాల తర్వాత కూడా ఆయన మనం మనం గుర్తుంచుకున్నాం అనేది తర్వాత తరాల వాళ్ళకు కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదో లేకపోతే ఇంత గుర్తించుకోరు కదా టీవీలు వాళ్ళు ఇంత మాట్లాడరు కదా మనం ఇంతసేపు మాట్లాడుకోం కదా ఇది ఆలోచిస్తే ఆయనలో ఏదో ఉందన్న విషయం గమనిస్తారు దయచేసి దీన్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు సింగర్స్ అయితే నాన్న నువ్వు ఘనసాల గారి పాట మర్చిపోవద్దు నువ్వు సుశీల్ ఆడ అయితే నువ్వు సుశీలు గారి పాట మర్చిపోవద్దు ఇలా చెప్పి పెంచండి వీటి వీటినే వారసత్వం అంటాం ఈ మనం ఈ వీటిని జాతి సంపద అంటాం ఇంత కృషి చేసిన నేపథ్యంలో వీళ్ళని జాతి సంపదగా గుర్తించి మనం అందరం కాపాడుకుందాం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన రీతిలో ఇప్పుడు ఘనసాల గారి విగ్రహం యాభై ఒక్క విగ్రహాలు అన్నాం మన తరం తర్వాత నేను నేను వ్యక్తం చేస్తున్న ఆందోళన ఏంటంటే మన తరం తర్వాత ఘనసాల గారి విగ్రహాలకు కూడా వా వాటికి వాటికి వాటి వాటి వాటికి అంటారు వాటి ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఇవాళ రవీంద్ర భారత్లో ఉన్న ఘనసాల గారి విగ్రహం అది శిథిలావస్థకు చేరుకునే స్థితిలో ఉంది దాన్ని మలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి జయంతులుగా వర్ధంతులుగా వెళ్ళి ఒక పాట పాట రావడం తప్ప ఈ లోపల దాని ఆలనా పాలనా చూసేవాళ్ళు దాన్ని శుచిగా ఉంచడానికి ప్రయత్నించేవాళ్ళు జీరో దీన్ని కాపాడుకోవద్దు మనం అందుకని ఘంటసాల సబ్జెక్ట్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంత ఎన్లైటైన్మెంట్ కూడా ఉంది ఆ గొప్ప భావజాలం అది అది గొప్ప ఆర్ద్రత గొప్ప మాధుర్యం దీన్ని కూడా కాపాడుకునే మన ఆస్తి అండి మన ఆస్తిని మనం కాపాడుకోకపోతే ఇంకోటి ఎవరు కాపాడుకుంటాడు భారతరత్న గురించి భారతరత్న ఇవ్వడానికి ఖచ్చితంగా అర్హుడు అందులో ప్రధానంగా గాయకుడు సంగీత దర్శకుడు నిర్మాత అంటే అవి చాలా క్యాజువల్ కావచ్చు స్వాతంత్ర సమరయోధుడు అయి ఉన్నవాడు ఇండస్ట్రీలో ఇప్పుడు మిగిలిన అంటే ఆ ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు మనం సెంటినరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ మహానుభావాన్ని అలా గుర్తించండి భారతరత్న ఘంటసాల నమస్కారం సార్ అది ఘంటసాల శత జయంతి సందర్భంగా ఘంటసాలకు తప్పనిసరిగా అమృతోత్సవాలు కూడా జరుపుకుంటున్న వేళ తప్పనిసరిగా ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని గంగాధర శాస్త్రి గారు అంటున్నారు ఘంటసాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గంగాధర శాస్త్రి గారు ఘంటసాలకు గీతాభిషేకం చేశారు ఇంతసేపు ఆయన పద్యాలని ఆయన శ్లోకాలని దండకాలని అన్నిట్లు కూడా మనకు వినిపించి మనల్ని కూడా ఆ గానాభిషేకంలో మనల్ని కూడా తడిచిపోయేటట్టు చేశారు

Please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.